నమస్తే, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నేను సంగప్ప. వెటర్నరీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ రాష్ట్రాన్ని కాదు మొత్తం దేశాన్ని కదిలించింది. ఒక్కరోజులోనే నిందితుల్ని పట్టుకున్నామని పోలీసులు చెప్పుకుంటున్నారు. కానీ బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్ కూడా పోలీసుల తీరునే వేలెత్తి చూపింది. ఇక నిందితుల్ని ఉంచిన షాద్నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఇవాళ వేలాది మంది జనం ఆందోళన దిగారు. నిందితుల్ని ఎన్కౌంటర్ చేస్తారా, మమ్మల్ని చంపంటారంటూ పోలీస్ స్టేషన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. 2 సార్లు లాఠీ ఛార్జ్ చేసినా కూడా జనం అక్కడి నుంచి కదలలేదు. ఇక చెల్లపల్లి జైలు దగ్గర కూడా ఇట్లా ఇవే ఆందోళన కొనసాగాయి. ప్రజాగ్రహం ఈ స్థాయిలో ఎందుకుంది? నిజానికి నిర్భయ కేసు తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా కదిలించినటువంటి ఘటన ఇది. నిర్భయ లాంటి కఠినమైనటువంటి చట్టాలు తెచ్చినా కూడా ఎందుకు ఇంకా ఈ దారుణాలు జరుగుతున్నాయి? ఈ దారుణాలు ఎందుకు ఆగట్లేదు? ఏం చేస్తే ఆగుతాయి? ఈ విషయంపైనే మాట్లాడదాం. మనతో సోషల్ వర్కర్ మిహిరా గారు, తర్వాత శారదా గౌడ్ బహుజన జాగృతి అధ్యక్షురాలు, తర్వాత లాయర్ కూడా, సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి గీతారెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, ముందు మిహిరా గారు, నిన్నటి ఇష్యూ చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగా ఇన్ని చట్టాలు, ఇంత పోలీసింగ్, ఒక ఫోన్ చేస్తే 10 నిమిషాలు పోలీసులు వచ్చి వాళ్తారని చెప్పి చెప్తున్నారు కదా, మీకు సేఫ్టీ ఉంది అనిపిస్తుందా? ధైర్యం ఉందా? వీళ్ళు చెప్పిన తర్వాత ధైర్యం వచ్చిందా? రావట్లేదండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం విమెన్ అంటే స్త్రీలు ఎంత చేయాలి సేఫ్టీ కోసం అని, ఎంత అంటే ఇంటి బయట కూడా రావట్లేదు. ఇప్పుడు అదే మన యూనో లైక్ సిచ్యువేషన్, ఎంత చేసినా వెదర్ యూ కాల్ ద పోలీస్ ఆర్ లేకపోతే మనకి అబ్బాయిలతో బయట వెళ్ళినా డే టైంలో నైట్ టైంలో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మనకి అసలు ఇలాంటే అవుతున్నాయి. యూనో దెర్ ఇస్ నో రెస్క్యూ ఫ్రమ్ ఇట్. యాక్చువల్లీ ప్రివెన్షన్ ఇంకా చేయాలి మనం. ప్రివెన్షన్ పోలీస్ పెట్రోలింగ్ ఉండాలి, ఇంకా హయ్యర్ రెస్పాన్స్ ఉండాలి, ఫాస్టర్ రెస్పాన్స్ ఉండాలి, అవన్నీ చేస్తూ ఉండాలి మనం. రైట్ శారద గారు, మీకు ఈరోజు మీరు షాద్నగర్లో చూసినట్టయితే దాదాపు కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వచ్చారు. పోలీస్ బారికేడ్ తెస్తే వాటిని వాలీబాల్ లాగా గాల్లోకి ఎగిరేసి పక్కన తూసిపడేశారు. వాళ్ళని ఎవరు తీసుకురాలే? అంతా 18-25 ఏజ్ పిల్లలే ఎక్కువన్నారు అందులో. ఈ స్థాయిలో ప్రజాగ్రహం ఎందుకు వచ్చిందంటారు మీరు? అంత కదిలించింది సంఘటన అని అనుకోవచ్చు చాలా. ఎందుకంటే అసలు ఆ సిచ్యువేషన్ ఏ విధంగా జరిగింది, ఏది ఏ రకంగా అనేది మొత్తం మనకు మీడియాలో మొత్తం వచ్చేసింది. వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా మా ఇంటి అమ్మాయి, మా అక్క, మా చెల్లి, మా బిడ్డ అనేది కన్నీళ్ళు రాని వాళ్ళంటే ఎవరు లేరండి. అంత భయంకరంగా అనిపించింది. అంటే ఒక అమ్మాయిని ఏ రకంగా టార్చర్ పెడుతూ ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఏ రకంగా అమ్మాయిని మభ్యపెడుతూ అసలు టైర్ పంచర్ అవ్వడము చెయ్యడము, అంటే వీళ్ళు ఒక హ్యాబిచువల్ అఫెండర్స్ అనుకోవాలా, లేకపోతే వీళ్ళు ఇంతకుముందు కూడా ఏమైనా హిస్టరీ ఉందా, ఏ రకంగా వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ అంతా చేసుకుంటూ ఆ విధంగా తీసుకురావడం. తర్వాత ఇంకొకటి, అసలు కనీసం అమ్మాయిని ఎంత తల్లిదండ్రులు ఇలా చివరి చూపు కూడా చూసుకోకుండా చంపి పారేయడం, కాల్ చేసేయడం ఎంత దారుణాతి దారుణం అంటే, అలాంటి సిచ్యువేషన్లు ప్రతి ఒక్కరు కూడా చూశారు. చూసేసరికి ఏమైపోయింది అని అంటే ఏంటి ఇంత భయంకరంగా జరుగుతుంది, ఈరోజు ఇక్కడ జరిగింది, ఇంకోరు జరగచ్చు, మాకు జరగచ్చు, ఇంకోరు జరగచ్చు, మా పక్కింటి వాళ్ళకి జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు అనేది వచ్చి ఏమైంది అంటే స్వచ్ఛందంగా వచ్చేసారు. దాదాపు 30,000 మంది ఉండొచ్చు అంటున్నారు. అంత భయంకర అంటే నేను విన్నాను మీడియాలో ఒక దాంట్లో, అంత మంది అంత స్వచ్ఛందంగా అక్కడికి వచ్చేసి 7-8 గంటలు అవును వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడడం చేయడం అంతా చూస్తుంటే కూడా అసలు ఏం జరుగుతుంది, ఏమైతుంది, అసలు మనం ఉన్నది 2019లో ఉన్నాం, అయినా కూడా ఇంకా ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి గీతారెడ్డి గారు అనుకున్నారు. గీతారెడ్డి గారు, ఈరోజు మీరు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు, ఆ ఎక్కడెక్కడ జరిగింది మొత్తం అంతా తిరిగి వచ్చారు, మీకేమనిపించింది? ఏమనిపించేస్తుందండి, ఇట్లాంటి సంఘటన మన సమాజంలో ఈరోజు కూడా జరుగుతుందని చెప్పి మనసు నా ఒక్కదాందే కాదు, యావత్తు మన రాష్ట్ర ప్రజలది కూడా ఈరోజు చెలించిపోయింది, కలిచివేసింది అందరినీ. ఒక ఆడపిల్ల, బాగా చదువుకున్నటువంటి ఆడపిల్ల, ఒక వెటర్నరీ డాక్టరు తన స్కూటీ బాగలేదని చెప్తే
మరి ఎవరో వచ్చి ఆమెను నమ్మబలికి ఇంత అఘాత్యము ఇంత కిరాతకంగా నరక యాతన పెట్టి ఆమెను చంపడం అంటే మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో నాకు అనిపించేది ఏంటంటే మహిళలకు రక్షణ లేదు. నేను సూటిగా అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, మరి ఈసారైనా మీరు ఎప్పుడైనా మహిళల శాంతి భద్రతల పైన ఏమైనా రివ్యూ తీసుకున్నారా? ఎప్పుడైనా సమీక్షించారా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎన్ని కేసెస్ అండి, రీసెంట్ కేసెస్ చూసుకోకపోతే అక్కడ ఆదిలాబాద్లో ఒక దళితురాలపైన అత్యాచారం చేసి ఆమెను చంపడం, వరంగల్లో అలాగే నేను పేరు చెప్పాను కానీ ఇంకొక అమ్మాయిని చంపడం, రీసెంట్గా ఒక చిన్న పసిపాపను చంపడం, ఆ విధంగా చూస్తూ పోతే ఇప్పుడు షాద్నగర్లో ఈ అమ్మాయి ఈ డాక్టరు, ఆ తర్వాత డాక్టర్ అయిన తర్వాత మరుసటి రోజే ఇంకొక శవము బుగ్గి అగ్గి బుగ్గి అయ్యి అక్కడ తేలినటువంటి శరం ఒక కిలోమీటర్ దూరంలోనే ఇంకొక మహిళ ఒక ఆమెను కూడా కాల్చి చంపడం జరిగింది. అంటే వాళ్ళకి గవర్నమెంట్ భయం లేదు, పోలీసుల భయం లేదు, ఇక్కడ పోలీసుల తప్పిదాలు కూడా ఉన్నాయి. ఒక్క విషయం నేను గుర్తు చేస్తా, ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సింది. రేపు ఆయన అసలు ఇంతవరకు స్పందన లేదు ఈ ఒక్క కేసు మీద కూడా. మరి అప్పుడు యూపీఏ అప్పుడు నిర్భయ కేసు అంటే అలాంటి కేసు జరిగినప్పుడు అది కూడా చాలా కిరాతకమైనటువంటి కేసు, అది ఎవరూ మర్చిపోలేము, ఒక తల్లుల్లాగా మర్చిపోయే పరిస్థితి కాదు. అలాంటప్పుడు కూడా ఒక నిర్భయ యాక్ట్ తీసుకొచ్చింది యూపీఏ ప్రభుత్వం. చాలా కఠినమైనటువంటి యాక్ట్ అది, అయినా కూడా మరి ఆ యాక్ట్ ఎంతమంది మీద వాడుతున్నాము, ఏం చేస్తున్నాము? మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళు స్టేట్ వైజ్ తన వాళ్ళ ఓన్ యాక్ట్ కూడా ఒకటి తెచ్చుకోవచ్చు కదా. ఇన్ని యాక్ట్స్ మారుస్తున్నారు, ఇన్ని యాక్ట్స్ తీసుకొస్తున్నారు, ఒక రెండు రోజుల అసెంబ్లీ పెట్టి ఈ మహిళల రక్షణ గురించి కూడా ఒక నిర్భయ లాంటి యాక్ట్ లేకపోతే అంతకంటే గట్టి యాక్ట్ని తీసుకురామనండి. పోలీసుల తప్పిదాలు ఉన్నాయి. పోలీసుల తప్పిదం ఎక్కడంటే వీళ్ళు అమ్మాయి కనపట్టడం లేదని చెప్పేసి ఆర్జీఐ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి మన పోలీస్ స్టేషన్కి వెళ్తే కొద్దివరకు రాసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి సీసీటీవీ కెమెరాస్ చూసి వస్తారండి. సీసీటీవీ కెమెరాస్ చూసి వచ్చి పక్క పరిసరాలు, మేము ఆ ప్రాంతానికి వెళ్ళాము, ఎంతో దూరం కాదు, ఎత్తైన గోడ కూడా కాదు అది, అక్కడ అంత ఈజీగా వీళ్ళు పసిగట్టే ప్రయత్నం ఉంటే ఒక నలుగురు పోలీసులు తిరిగి అక్కడ ఫీల్డ్లో వాళ్ళు చెక్ చేసి ఉంటే, వెరిఫికేషన్ చేసి ఉంటే ఆ అమ్మాయి బతికి ఉండేది, వీళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఇది మా పరిధి కాదు, ఇది మీరు ఓల్డ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్కి పోండి అని చెప్పేసి వాళ్ళని అక్కడికి గెంటేశారు. వాళ్ళ బాధ నేను చూడలేకపోయినా, తల్లిదండ్రుల బాధ. ఆ సెకండ్ పోలీస్ స్టేషన్లో మీరు బయట కూర్చోండి మేము మాట్లాడుకోవాలని చెప్పి ఈ రెండు పోలీస్ స్టేషన్స్ మాట్లాడుకుంటా తాత్సారం చేసి ఆ అమ్మాయి ప్రాణం కాపాడే పరిస్థితి లేకుండా చేశారంటే పోలీసుల తప్పిదం చాలా ఉంది. ఏమన్నారంటే తెలుసా, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యే వాళ్ళు ఉంటే మాకు, నాకు కూడా, నేను కూడా ఉండలేకపోయినాను, అంత బాధ వేసింది నాకు. మరి మీ అమ్మాయి ఎవరితోనైనా లేచిపోయిందా, ఏమైనా అఫేర్ ఉందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇదానండి పోలీస్ మాట్లాడేది, ఇదేనా మన ఫ్రెండ్లీ తెలంగాణ పోలీస్? నేను డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను, మీరు మీ పోలీసులని అదుపున తీసుకోండి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఆ ప్రాణాన్ని మనం సేవ్ చేసే అవకాశం ఉన్నా, బతికించే అవకాశం ఉన్నా మనం తీసుకోలేదు. ఇంత వాళ్ళని తల్లిదండ్రులను కూడా అంత వాళ్ళకి అంత హీనమైనటువంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందండి తల్లిదండ్రులు, బాధలో ఉన్నటువంటి తల్లిదండ్రులు? ఆ ప్రాణం పోవడం ఒకటి, మరి ఇక్కడ జరిగేది రాష్ట్రంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇందాక నేను చెప్తూ మరి ఆదిలాబాద్లో కానీ వరంగల్లో కానీ ఇంకా ఇప్పుడు షాద్నగర్లో కానీ ఇందాక ఇంకొక మహిళను కూడా కాల్చి చంపడం జరిగింది. ఇంకా హాజీపూర్లో ముగ్గురు ఆడపిల్లల్ని, చిన్న వయసు ఆడపిల్లల్ని, ముగ్గురు ఆడపిల్లల్ని చంపిన ఏం చేసింది ఈ ప్రభుత్వం? ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, వినాల్సింది చాలా అవసరంగా ఉంది మన ప్రభుత్వానికి. నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో ఉంది, ఎన్సీఆర్బి 2017లో వచ్చిన ఫిగర్స్ చూస్తే, స్టాటిస్టిక్స్ మన దగ్గర ఈ రాష్ట్రంలో 14% క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ పెరిగినాయి. అంటే మహిళలపై అత్యాచారాలు రేపులు ఈ రాష్ట్రంలో 14% కూడా పెరిగితే మన ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుందా నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రది 9% ఉంటే, ఐ మీన్ దేశంలో 9% ఫిగర్ స్టాటిస్టిక్స్ ఉంటే మన దగ్గర 14% పెరగడం జరిగింది.
మరి అట్లాగే హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళల్ని వ్యభిచార గృహాలకి పంపించడం కానీ హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతూ ఉంది. యాదగిరి గుట్ట కింద చిన్న పిల్లల్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని పెద్ద పెద్దగా డెవలప్ అయ్యేటట్టు చేసి వాళ్ళని కూడా వ్యభిచారంలోకి పంపటం లేదా ఈ రాష్ట్రంలో? పోలీస్ ఏం చేస్తుందండి, ప్రభుత్వం ఏం చేస్తుందండి? హోంమంత్రి గారు స్పందించినారు. స్పందించి ఏమన్నారు ఆయన, 100కు ఎందుకు ఫోన్ చేయలే పోలీస్కి? అమ్మాయి ఇంత కిరాతకంగా చంపబడితే దాని మీద రియాక్ట్ అయ్యి పరామర్శించే బదులు ఇది అరికడతామని ప్రజలకు ఒక రియష్యూరెన్స్ ఇవ్వాలి. ఈరోజు అమ్మాయిలకి బయటికి వెళ్ళేకి భయం, పోలీస్ స్టేషన్లో కూడా పోయడానికి భయం, ఎందుకంటే ఏ పోలీస్ కూడా హెల్ప్ చేసడం లేదు. అలాంటిది ఒక బాధ్యత గల వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది మంచిదా? ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ఏమైనా రక్షణ మాకు ప్రభుత్వం కల్పిస్తుంది, పోలీస్ కల్పిస్తుందనే ఒక నమ్మకం పూర్తిగా పోయింది. ఈరోజు ఇది ఒక ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజా అజిటేషన్ ఒక మూమెంట్గా మొదలైందంటే మీరే ఆలోచించండి, ప్రజల్లో దీనిపైన ఎంత బాధ ఉంది, ఎంత అజిటేట్ అయిపోతున్నారు ప్రజలు కూడాను. వాళ్ళని ఎవరన్నా పిలిచినారా 10,000 జనం దాకపోయి మేమే చంపుతామని? తల్లిదండ్రులని మేము మాట్లాడిస్తే వాళ్ళ డిమాండ్స్ మేము అడిగాం, డిమాండ్స్ అడిగితే వాళ్ళు అన్నారు మా బిడ్డని ఎంత కిరాతకంగా చంపారో ఆ విధంగా వాళ్ళని కూడా మా కంటి ముందే చంపాలా, షూట్ చేసి పడేయాలా వాళ్ళని అన్నారు. అక్కడ బస్తీలో ఉన్నటువంటి, బస్తీ కాదు అది, ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ తండ్రి వాళ్ళ పిల్లలు, ఇద్దరు బిడ్డలే వాళ్ళకి ఆడపిల్లలు, మరి వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని చెప్పి ఒక గేటెడ్ కమ్యూనిటీ తీసుకో, ఒక మంచి ప్లాట్ఫామ్ అపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళని సేఫ్గా ఉంచాలని ఆయన ప్రయత్నం చేశారు. నేను అక్కడికి వెళ్ళి బయటకు వస్తానే అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ ఆడవాళ్ళంతా నన్ను చుట్టేసుకొని ఏమైనా చేయండి, నేను పబ్లిక్గా వాళ్ళని షూట్ చేయండి, అది మా చాలా మంచి పిల్ల ఆ పిల్ల, ఒక డాక్టర్, ఒక వెటనేరియన్. మరి ఇలాంటివన్నీ సంఘటనలు జరుగుతూ ఉంటే మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే హ్యాంగ్ దెమ్ ఆర్ షూట్ దెమ్. మా ప్రభుత్వంలో జరిగింది, ఎన్కౌంటర్ చేసి పడేశారు. వరంగల్లో ఇట్లాంటివి జరిగితే ఎన్కౌంటర్ చేసి పడేశారు. అప్పుడు ఇది మీకు, మీరు చాలా అన్ని విధాలుగా నేను ఇంపార్టెంట్ అన్న మీ ఇంపార్టెన్స్ చూపించాల్సిన అవసరం నాకు, మా అందరికీ కూడా ఉన్నది. మరి ఇవన్నీ జరిగేటప్పుడు మేము డిమాండ్ చేసేదంటే ఒకటేమో హ్యాంగింగ్, నెక్స్ట్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులే యూజ్ చేయాలి ఇట్లాంటి కేసుల్లో, తాత్సారం చేయకూడదు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. కాబట్టి ఆడపిల్లల విషయంలో సత్వరంగా పరిష్కారాలు కావాలి, సత్వరంగా నిర్ణయాలు కావాలి. అదే కాకుండా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా మేము తీసుకెళ్ళబోతున్నాం. ఈరోజు నేషనల్ హ్యూమన్ ఉమెన్స్ కమిషన్ వచ్చారు, వాళ్ళు కూడా పోలీసుని తప్పుపట్టారు. పోలీసే స్పందించుంటే సమయంలో ఆ పిల్ల ఈరోజు బతికి ఉండేదని చెప్పి నేను చాలా బాధగా తెలియజేస్తున్నాను. ఒక అవకాశం, బ్రతికించే అవకాశం ఉంటే అక్కడ వరకు స్పాట్ వరకు పోయి జస్ట్ ఒక 10 గజాలు కూడా లేదండి అట్లా వెళ్ళి వాళ్ళు చూసి రావచ్చు, కానీ చూడలేదు. అంటే ఇదే నా ఇంట్రెస్ట్, పారిపోయింది, లేచిపోయింది. ఇది వాళ్ళ మైండ్ సెట్టా, పోలీస్ మైండ్ సెట్టా ఇది? దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ ఆర్ రిక్వైర్డ్. సో మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది, ఒక కఠినమైనటువంటి యాక్ట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ ఇతరెడ్డి గారు ఇంకొకటి, ఫైనల్ అండి, వన్ సెకండ్లో నేను ముగిస్తా. ఎస్ మేడం. ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ లిక్కర్ సేల్స్ ఉన్నాయంటే దేశంలో మన రాష్ట్రంలోనే హయ్యెస్ట్ లిక్కర్ సేల్స్ అంటే అందరినీ మద్యంలో ముంచి వేస్తున్నారు. ఈ మద్యం తాగే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళే తాగడం, వాళ్ళ ఎప్పటి నుంచో తాగకుండా కూర్చొని ఈ అమ్మాయిని కూడా బలవంతంగా అమ్మాయిని తాగిపిస్తే మరి నోరు ముక్కు మూసేసరికి ప్రాణం కూడా పోయింది. ఈ మద్యాన్ని కూడా మీరు నిషేధించండి అని చెప్పి కూడా, మద్య నిషేధం గురించి కూడా నేను దాన్ని డిమాండ్ చేస్తాను, యాజ్ మై పర్సన్, యాజ్ అ పర్సనల్ డిమాండ్. రైట్. కానీ దేశంలోనే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ టాప్లో ఉంది. వాళ్ళకు కావలసినటువంటి ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, కొత్త వాహనాలు ఇచ్చారు, ఇన్నోవాలు ఇచ్చారు, వాళ్ళకు కావలసిన అన్ని రకాల ఎక్విప్మెంట్ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ పదే పదే చెప్తుంది, దేశమంతా మన వైపు చూస్తుంది అంటున్నారు ఒకటి. రెండోది పోలీస్ కమాండ్ టవర్స్ అని పోలీస్ ఒక స్పెషల్ ఏమంటే ఒక వ్యవస్థని రెడీ చేస్తున్న, కొన్ని వందల వేల కోట్లతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఒక పెద్ద ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలో ఎక్కడే మన దగ్గర ఉందని గవర్నమెంట్ అంటుంది. గవర్నమెంట్ ఏమైనా అనని
అవుట్కమ్ని చూడండి, మీరు అవుట్కమ్ని చూడండి. ఎంతమంది అమ్మాయిలను రేపు, మర్డర్, చిన్న పసిపిల్లల్ని కూడా జరుగుతూ ఉంది. మరి పోలీస్ స్పందన ఎంత తొందరగా ఉండాల్సింది లేదు కదా? చాలా మంచి ఇన్నోవా వెహికల్స్, చాలా అందంగా ఉన్నటువంటి వెహికల్స్ అవి మీదికి కిందికి తిరుగుతున్నాయి. నేను అదే కూడా, మీరు మంచి పాయింట్ చెప్పారు నాకు. నేను అది ఒక నేషనల్ హైవే, హైవే మీద పోలీస్ పెట్రోలింగ్ ఏం జరుగుతున్నది, ఇది ఎందుకు పసిగట్టలేకపోయినా? రోడ్డు మీద నుంచి చూస్తే కూడా కనిపిస్తుంది ఆ ఇష్యూ. వేర్ ఈస్ ద పోలీస్ పెట్రోలింగ్? షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి? ఛాలాన్స్ కావాలంటే ఎంతమందో పోలీసులు వచ్చి మరి ఫోర్ వీలర్స్ని, టూ వీలర్స్ని ఆపి ఛాలాన్స్ తీసుకుంటుంటారే. ఇలాంటి అగ్రహత్యాలు జరుగుతుంటే ఎక్కడ పోతున్నారండి పోలీసులు? ఎక్కడ పోతున్నారు పోలీసులు? మీరు ఏమైనా వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నారా, మానిటర్ చేస్తున్నారా? వాళ్ళ మీద కూడా సీసీటీవీస్ పెట్టి చూస్తున్నారా వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అని చెప్పి? ఏం కమాండ్ టవర్ ఇంత ఇంత పెద్ద బండ్లు పెట్టుకొని తిరుగుతా ఎలాంటి రక్షణ ఇస్తున్నారు? రోజు రోజుకి ఒక్కటే దినంలో ఈ అమ్మాయి జరిగింది, మరుసటి రోజులో ఇంకొక అమ్మాయి జరిగింది. ఎక్కడుంది రక్షణ? మరి చెప్పమనండి జవాబు మాకు. ఎట్ గీతారెడ్డి గారు ఒక 8-9 నెలల కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీని మీదనే స్పందించారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తా, ఆ తర్వాత మీరు మళ్ళీ స్పందించారు కానీ మోడీ బయట చూద్దాం. సమాజ కి బురాయి కలంక ఐసా హై కి ఆజ్ భి ఉస్ ఘటనాఓ కో సున్నే కో మిల్తా హై, మాతా శరమ్ సే ఝుక్ జాతా హై, దర్ద్ హోతా హై. లేకిన్ ఆజ్ 3 దిన్ మే ఫాసీ, 7 దిన్ మే ఫాసీ, 11 దిన్ మే ఫాసీ, 1 మహీనే మే ఫాసీ, లగాతార్ ఉన్ బేటియో కో న్యాయ దిలానే కే లియే ఏక్ కే బాద్ ఏక్ కదమ్ ఉఠాయే జా, ఆ నతీజే నజర్ ఆ రహే హై. లేకిన్ దేశ్ కా దుర్భాగ్య హై కి బలాత్కార్ కి ఘటనా తో 7 దిన్ తక్ టీవీ పే చలాయి జాతీ హై, లేకిన్ ఫాసీ కి సజా కి ఖబర్ ఆకర్ కే చలీ జాతీ. फांसी की खबर जितनी ज्यादा फैलेगी उतना बलात्कार करने की विकृति लेकर के बैठा हुआ आदमी भी डरेगा, 50 बार सोचेगा. इस देश में बलात्कार पहले भी होते थे. समाज की इस बुराई कलंक ऐसा है कि आज भी उस घटनाओं को सुनने को मिलता है, माता शरम से झुक जाता है, दर्द होता है. लेकिन आज 3 दिन में फांसी, 7 दिन में फांसी, 11 दिन में फांसी, 1 महीने में फांसी, लगातार उन बेटियों को न्याय दिलाने के लिए एक के बाद एक कदम उठाए जा, और नतीजे नजर आ रहे हैं. लेकिन देश का दुर्भाग्य है कि बलात्कार की घटना तो 7 दिन तक टीवी पे चलाई जाती है, लेकिन फांसी की सजा की खबर आकर के चली जाती है. फांसी की खबर जितनी ज्यादा फैलेगी उतना बलात्कार करने की विकृति लेकर के बैठा हुआ आदमी भी डरेगा, 50 बार सोचेगा. గీతారెడ్డి గారు విన్నారు కదా, ప్రధానమంత్రి చెప్పింది ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వారంలో 10 రోజులు 15 రోజులు శిక్ష పడేలా చేయాలి. దాంతోపాటు మా మీడియా కూడా చెప్పారు రేపు విక్టిమ్ని రేపు ఇష్యూని ఎంత పెద్దగా చూపిస్తారో దాన్ని వాళ్ళ శిక్ష కూడా చూపించాలన్నారు. ఖచ్చితంగా అది కూడా చూపించాల్సిందే కాదనలేము, కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఆ స్థాయిలో ఇప్పటికీ కూడా ఎందుకు శిక్షలు పడలేదు? మనతో చర్చలు జాయిన్ అవుతున్నారు సినీ నటి, సీనియర్ పొలిటీషియన్ కవిత గారు. రైట్, గీతారెడ్డి గారు ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయం పైన, ముఖ్యంగా రేప్స్ పైన మాట్లాడిన విషయం విన్నారు, మీకేమనిపించింది? వెల్, అలాగే జరిగితే మంచిది. ఆ స్టాటిస్టిక్స్ మా దగ్గర లేవు. మీరు చెప్తేనే ఆయన స్పీచ్ వింటేనే ఆయన చెప్తున్నాడు ఇన్ని రోజులకు చేశాము. మరి మీడియా, అసలు మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది, మీడియా చూపలేదని అనడం మాత్రం ఇది బాగా తమాషగా ఉంది నాకు. ఓకే, అలాగే ఆయన ఒకవేళ నిజంగానే అలా చేయించాడు, ఆయన బలాత్కారం కేసెస్ జరిగినప్పుడు ఉరి శిక్ష వేయించాడు, సత్వరంగా వేయించాడు ఫాస్ట్ ట్రాక్తోనని, ఇక్కడ కూడా అదే జరగాల? ఇది నేషనల్ ఇష్యూ అయిపోయిందండి. ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయిపోయింది, ఇది నిర్భయ లాగా నేషనల్ ఇష్యూ అయిపోయింది. దీని మీద ప్రధానమంత్రి కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్కి అదే ఆదేశాలు ఇవ్వమనండి. తాను అక్కడ ఎట్లా చేశాడో ఇక్కడ కూడా అలాంటిది యాక్ట్ తీసుకొచ్చి మరి వాళ్ళకి ఉరి శిక్ష వేయించమని చెప్పండి, లేకపోతే షూట్అవుట్ చేయమని చెప్పి కూడా చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. రైట్, మీరుండండి గీతారెడ్డి గారు, కవిత గారు, నిన్నటి ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు కొన్ని వేల మంది ఆ నిందితులు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ముట్టడించినారు. ఎవరు వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి? పోలీస్ స్టేషన్ చెర్లపల్లి జైలుకి తీసుకొస్తున్నారంటే జైలు దగ్గర వంద మంది పైగా విద్యార్థులు అంతా ఆందోళన చేసినారు. ఇంత ప్రజాగ్రహం ఎట్లొచ్చిందంటారు? డెఫినెట్గా వస్తుందండి. అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది, దాంట్లో అసలు క్వశ్చనే లేదు. వాళ్ళు ఏంటంటే మానవ మృగాలు కాబట్టి, అంటే మృగాల్ని కూడా కొన్నిసార్లు నాకు కించపరచాలని లేదు. ఈ రోజుల్లో మృగాలు సింహం దగ్గరికి వెళ్ళినా కూడా మనల్ని కొరకడానికి
ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తోంది సింహం కూడా. అలాంటిది అంతకంటే హీనంగా కొంతమంది ఇలాంటి అకతాయిలు ఇలా మన మహిళల్ని వాళ్ళు చూసే చూపులోనే తప్పు ఉందండి. ఇప్పుడు అదే ఆ అమ్మాయికి నిజంగా వాళ్ళందరూ మంచి వాళ్ళు అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా ఒక ఆడపిల్ల అక్కడ నిర్మానుష్యం ప్లేస్లో అమ్మ మీరు ఇక్కడ నిలబడకండి, మీ స్కూటర్ కావాలంటే అక్కడ పెట్టండి, రేపు వచ్చి తీసుకోండి, నిజమైన ఒక మనుషులు అయితే వాళ్ళు ఆ మాట అనేవారు. అలా కాకుండా ఓకే ఏ ఆడదైనా ఒంటరిగా కనిపించింది అని అంటే అత్యాచారాలు చేయడము. ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కానిది ఐడియా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎవరైతే ఈ అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళతో నేను ఒక 10 నిమిషాలు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే అది చంపాలి, కిరాతకంగా చంపాలి, కిరాతకంగా చంపిన తర్వాత అది కూడా వాళ్ళకి చల్లారకుండా పెట్రోలో డీజిల్లో పోసి కాల్చడం అనేది అది ఎందుకు చేస్తున్నారనేది నాకు మాత్రం పెద్ద క్వశ్చన్ అండి. మీకేమన్నా దాని గురించి అవగాహన ఉంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఆ కారణం ఏంటి? అత్యాచారం చేయడం ఒక నేరం అయితే, క్రూయల్గా చంపడం ఒక నేరం అయితే, ఆ బాడీని క్రూయల్గా తగలబెట్టడం ఇంకొక నేరం. సో ఇన్ని క్రిమినల్ యాక్ట్స్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? డెఫినెట్గా వాళ్ళు మనుషుల్ని అన్యాయంగా ఇలా చంపడానికి మనం ఏ చట్టం లేదంటున్నాం. మరి చంపిన వాళ్ళని మళ్ళీ మనం వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎలాగైతే అలా పోలీసులు పట్టుకున్న వెంటనే నడి రోడ్డు మీద పెట్టాలి. ఒకటి ఏ పబ్లిక్ అయితే ఇందాక పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారో ఆ పబ్లిక్ మొత్తం నేషనల్ మీడియా అండ్ భారతదేశంలో ఉన్న మీడియా మొత్తం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ నలుగురిని క్రూరాతి క్రూరంగా ఒకేసారి ఊరదీస్తే ఒకేసారి చచ్చిపోతారండి. అలా కాకుండా ఒక కాలు ఒక చెయ్యి పార్ట్ బై పార్ట్ వాళ్ళకి వెరక్కొట్టి వాళ్ళని నరికి ఆ తర్వాతే ఉరితీయాలి. ఎందుకంటే ఆ ఆడపిల్లలు ఎంత కష్టపడి మనం వాళ్ళు చనిపోయిన తర్వాతే చూస్తున్నాను కానీ ఆ చనిపోవడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఎంత కష్టపడ్డారో ఎలాంటి అగోనీకి వాళ్ళు ఎంత టార్చర్కి వాళ్ళు అయ్యి గురయ్యారో అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. సో వీళ్ళని ఉడికిన ఒక్క సెకండ్ మన చట్టాలు దానికి ఒప్పుకో. ఒక తల్లిగా మీరు ఒక సోదరిగా మీరు చూస్తున్న మీ బాధ ఓకే, కానీ మన చట్టాలు ఒప్పుకునే పరిస్థితి లేదు అట్లాంటి దానికి. ఈవెన్ చట్టాలు అనేది ఎవరండి పెట్టుకున్నది? మనమే పెట్టాం కదా, దేవుడు వచ్చి మనకి చట్టం పెట్టలేదు కదా, చట్టాలు పెట్టుకోవాలి కదా. ఈరోజు మనం అమెరికా కానీ యూకే కానీ లేదా దుబాయ్ కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అన్నీ మీరు చూసారంటే ఒక స్త్రీని ఇలా ముట్టుకుంటే ఈ వేళ నరుకుతున్నారు, పట్టుకుంటే చేయి నరుకుతున్నారు. అందుకనే కదండి అక్కడ మనకి క్రైమ్ యాక్ట్ తక్కువగా ఉంది. ఇక్కడ ఎందుకు క్రైమ్ యాక్ట్ ఎక్కువగా ఉంది? ఓకే ఇప్పుడు వీళ్ళు 14 రోజులు అక్కడికి వెళ్ళారు, ఇది మనం అందరూ చూస్తున్నారు, యావత్ భారతదేశం చూస్తుంది. ఓ మనం చేస్తే మనం ఉన్న 14 రోజులు అక్కడికి వెళ్తే ఈ లోపల మనం లాయర్ని పెట్టేసుకొని వాళ్ళకి మ్యానిపులేట్ చేసేసి సార్ ఆ రోజు నేను సినిమా ఐమాక్స్ థియేటర్లో సినిమా చూస్తున్నాను సార్ అని ఒకడు, నేను రెస్టారెంట్లో ఉన్నానని ఒకడు, లేకపోతే ఇంకో చోట ఉన్నానని చెప్పి అలాగ కాలం అలా వెళ్ళిపోతుంటే 10 సంవత్సరాల తర్వాత మీరు తీర్పిస్తారండి. అప్పటి వరకు ఎవరు బ్రతుకుంటారు, ఎవరు చచ్చిపోతారు? ఈ లోపల వాడు మళ్ళీ ఇంకా ఎన్ని అత్యాచారాలు చేస్తారు, ఎన్ని ఘోరాలు వాళ్ళు చేస్తారు చెప్పండి. సో ఫాస్ట్ ట్రాక్ అనేది ఉండాలి. మేడం చెప్పినట్టు గీతారెడ్డి గారు చెప్పినట్టు ఎస్ వాళ్ళని నడి రోడ్లో, ఒకవేళ మీ వల్ల కాదా, ప్రభుత్వం వల్ల కాదా, లేదా మాది కోర్టులో వీలు పడదా, పోలీస్ స్టేషన్లో వీలు పడదా, వాళ్ళందరూ చెప్తున్నారు కదండి, ఇచ్చేమనండి, ప్రజలే తీర్పు చెప్తారు. వాళ్ళు ఏ ప్రజలకైతే వాళ్ళు అన్యాయం చేశారో, ఏ ఒక మహిళకి అన్యాయంగా ఇలా చేశారో ప్రజలే తీర్పిస్తారండి. ఇంకొకళ్ళు ఎవరు కూడా చేయకుండా ఉండాలంటే కనుక డెఫినెట్గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలండి. ఇలా 14 రోజులు కూర్చోబెట్టి బిర్యానీలు ఇచ్చి, కోడిగుడ్లు ఇచ్చి, బన్నులు ఇచ్చి, టీలు ఇచ్చి వాళ్ళని ఆ జైల్లో పెట్టి మేపడానికి కాదండి. రైట్. ఇదే ఈరోజు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇదే ఆగ్రహం కనిపించింది. కవిత గారు కూడా అంతకంటే ఎక్కువ ఆగ్రహంగా బాధితురాలి ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. హత్య కేసు రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముందుగా ప్రియాంక రెడ్డి సెల్ నంబర్ని మమ తీసుకున్నాడు. 17 నిమిషాలైనా రాకపోవడంతో ప్రియాంక తన మొబైల్ నుంచి మమ్మద్కు ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా మమ్మద్ని కనుక్కున్న పోలీసులు
హెల్ప్ 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 అని ఆమె వేడుకున్న కనికరించని నిందితులు బలవంతంగా ప్రియాంక నోట్లో మద్యం పోశారు. ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిపై అత్యాచారం చేశారు. 9:30 నుంచి 10:20 వరకు ఈ దారుణ కాండ కొనసాగింది. బాధితురాలి ముక్కు నోరు మూయడంతో అపస్మార స్థితిలోకి ప్రియాంక రెడ్డిపోయింది. బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్లోకి ఎక్కించిన దుండగులు, లారీ క్యాబిన్లోకి ఎక్కించిన తర్వాత కూడా ఆమెపై అఘాయిత్యం చేశారు. లారీలో కూడా ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి ఆమె దుస్తులు తీసుకొచ్చాడు మరొక నిందితుడు. తర్వాత ఆ బాడీని షాద్నగర్ వైపు తీసుకెళ్లారు. ఆ లారీలో క్యాబిన్లోనే ఉంది బాడీ. షాద్నగర్ బ్రిడ్జ్ దగ్గర ప్రియాంకను కిందికి దించే సమయంలో ఆమె బతికుందేమో అన్నటువంటి అనుమానంతో కింద పడేసిన తర్వాత ఒక రగ్గు చుట్టి ఒక బెడ్షీట్ చుట్టి పెట్రోల్ పోసి కాల్చేశారు. ఇది పోలీసులు ఫైనల్గా రాసినటువంటి రిమాండ్ రిపోర్ట్. వెల్కమ్ బ్యాక్. ఇది పోలీసులో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే నిజంగానే ఇంతకుముందు కవిత గారు, గీతారెడ్డి గారు చెప్పినట్టు మామూలుగా గుండె మండడం కాదు. నిజంగానే వాళ్ళని ఏమి చేసినా తప్పు లేదనే భావన కలుగుతుంది. ముందు గీతారెడ్డి గారితో మాట్లాడితే మీ దగ్గరకు వస్తాను. గీతారెడ్డి గారు, రిమాండ్ రిపోర్ట్ విన్నారు కదా, ఇప్పుడు మీకేం చేయాలనిపిస్తుంది? నిందితులకు ఎట్లాంటి శిక్ష విధించాలనిపిస్తుంది? సాధ్యమవుతుందా వాళ్ళని ఆ విధంగా శిక్ష విధించడం? ఏమి జరిగినా వాళ్ళని మాత్రం ఉరి తీయాలనేదే మా ఒక నిర్ణయము. తీయాల్సిందే. వాళ్ళకి ఇంత రిమాండ్ తక్కిన మహిళలు మాట్లాడేటట్టు నా 14 రోజులు అక్కడ కూర్చోబెట్టి తిని పెడతారండి వాళ్ళని? తిండి పెట్టుకుంటా కూర్చుంటారా వాళ్ళకి? ఇమీజియట్గా వాళ్ళని ఏదో డిసిషన్ తీసుకొని, ఏదైతే ఇందాక ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు, 7 దినో మే బీ హమ్నే కర్ దియా, ఏక్ దిన్ మే బీ హమ్నే కర్ దియా అన్నట్టు ఇక్కడ ఎందుకు చేయటం లేదు ఈ ప్రభుత్వం? చేయాలి కదా యాక్షన్. ఇప్పుడు ఇట్లాంటిది జరిగితేనే మరి ఇంకొకడు భయపడతాడు. ఇలాంటి దుండగులు మద్యము సేవిస్తూ బతుకుతున్నటువంటి దుండగులు ఎంతమంది ఉంటారు? ఆడపిల్ల ఒంటరిగా పోతుంటే, భర్తతో పోతుంటే కూడా లాగి అత్యాచారాలు చేసినటువంటి కేసులు ఉన్నాయి. మరి ఇలాంటి మద్యం వాళ్ళ మైండ్ నుంచి దింపాల, వాళ్ళ శరీరం నుంచి దింపాలంటే ఈ మద్యం నశ వాళ్ళని ఉరి తీస్తేనే ఇంకొకళ్ళకి భయం వస్తుంది. మీరు అది తీయకపోతే ఈ ప్రభుత్వం నిజంగా మహిళలకి ఏది చేయటం లేదనేది మాత్రం మెసేజ్ పోతుంది. ఇది ప్రజా ఆగ్రహ మూవ్మెంట్గా, అజిటేషన్గా మొదలైందంటే ఇంకా మరి గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుందని నేను చెప్తూ ఇంకొక విషయం మీకు నేను చెప్పాలి. ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరంగా ఇలాంటి రేప్ కేసు జరిగినప్పుడు మీడియా వాళ్ళ పేర్లు చెప్పొద్దు, ఐడెంటిటీకి డిస్క్లోజ్ చేయొద్దు, వాళ్ళ ఫొటోస్ వేయొద్దు. ఇక్కడ బహిరంగ మన రాష్ట్రంలో మరి మీడియా కంట్రోల్ ఏముందని చెప్పి పెద్ద పెద్దగా ఫ్రంట్ పేజీల్లో వాళ్ళ ఫోటోలు వేసి మినిట్ టు మినిట్ ఏం జరిగిందని చెప్తే అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా మాకు? కిరాతకంగా చంపినారు అంతే, అన్ యాక్ట్ టేక్ యాక్షన్. దెర్ ఈస్ నో అదర్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ ఇట్. నో సెకండ్ క్వశ్చన్, నో సెకండ్ థాట్. చేయమనండి ఆ పని. ఎగ్జాక్ట్లీ మేడం, ఆ ఫోటోని చూపించకూడదు, పేరు చెప్పకూడదు, ఆ విషయంలో సరే ఒకరొక రంగం ఉన్నప్పటికీ అందులో సెకండ్ థాట్ లేదు, మేము కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మీది ఒపీనియన్తో మేము కూడా ఏకీభవిస్తాం. కానీ మీడియా ఇష్యూని హైలైట్ చేయడం వల్ల, ఈవెన్ మీరన్నటువంటి యూపీఐ గవర్నమెంట్ టైంలో మీడియా హైలైట్ చేయడం వల్లనే నిర్భయ యాక్ట్ వచ్చింది, యూపీఐ గవర్నమెంట్ అంతా స్పందించింది, ఇప్పుడు కూడా ఈ స్థాయిలో వెళ్ళే చూపించలేదు. నేనేం ఒప్పుకుంటున్నాను, నాకు ఇష్యూ రాకపోతే చూస్తున్నారు కదా. వినండి, నా మాట ఇక్కడ వినాల్సిన అవసరం ఉంది మీకు. నిర్భయ ఇస్ నాట్ హర్ నేమ్. ఇంతవరకు ఆ అమ్మాయి పేరు మాకు తెలీదు, ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది కూడా తెలీదు, దేశానికి తెలియదు. సో హౌ కెన్ యూ ఈక్వేట్ ఆమెది ఈమెది ఒక వీళ్ళది ఒకటే అని ఎలా చెప్తారు? నిర్భయ ఇస్ నాట్ హర్ రియల్ నేమ్. ఆ నిర్భయ ఎందుకంటే నిర్భయంగా ఆమె పోరాడింది చివరి వరకు అని చెప్పి ఆమెకి నిర్భయ అని పేరు పెట్టారు. యాక్ట్ ని కూడా నిర్భయ యాక్ట్ అని పెట్టారు. మరి
ఆమె ఫోటోస్ గాని ఆమె పేరు గాని ఎప్పుడు ఏ మీడియా నేషనల్ మీడియాలు చూపించలేదు. అవును, సో అది మాత్రం మీరు కరెక్ట్ చేసుకోవాలా. సరే, మీడియా కరెక్ట్ మేడం, నేను తప్పు పట్టడం కాదు, ఇది జరగకూడదు యాజ్ పర్ గైడ్ లైన్స్ అని చెప్పి నేను చెప్తాను. ఓకే ఓకే మేడం, కరెక్ట్ ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాన్స్టిట్యూషన్ బేసిస్ మేడం. రైట్, మీరా ఇంత క్రూయల్ గా ఇంత బ్రూటల్ గా చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ నేను చదివి వినిపించాను కదా, మీకు ఏమనిపిస్తుంది? ఇట్లాంటి టైంలో ఎట్లా పోరాడగలుగుతా ఒక అమ్మాయి, మీకేమనిపిస్తుంది మీరా? నాకు మెయిన్ ఏంటంటే, మీ క్వశ్చన్ నాకు క్లారిటీగా లేదండి. మేడం మేడం, వన్ మినిట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ముందు మిహిరా గారు మాట్లాడని మళ్ళీ వస్తా మేడం మీ దగ్గర. నాకు మెయిన్ ఏమంటే విక్టిమ్ నుంచి షేమ్ తీసేయాలండి, విక్టిమ్ నుంచి బ్లేమ్ షేమ్. ఇప్పుడు అంతా అందరూ తను ఇలా చేసింది ఇలా చేయొచ్చు, మేబీ షీ షుడ్ హావ్ డన్ దట్ అని అంటున్నారు, కానీ లైక్ మనం ఏం చేసినా సమ్ టైమ్స్ ఇది అవుతూ ఉంటాయి. సో ద ఫోకస్ హ్యాస్ టు గో ఆన్ టు ద పర్పెట్రేటర్, యూనో, వాళ్ళు ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, మనం మన అబ్బాయిలతో ఎలా మాటలు చేస్తున్నాము, ఏమంటున్నాము, వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఆర్ వి ఎన్కరేజింగ్ ఇన్ ద బాయ్స్. చిన్నప్పటి నుంచి నేను స్కూల్ టీచర్ని, నేను అమ్మాయిలు ఎవరైనా చిన్న పిల్లల్ని కూడా అడిగితే మాకు తెలుసు వేరే వాళ్ళతో స్ట్రేంజర్స్తో వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, మేము కేర్ఫుల్గా ఉండాలని అందరూ అమ్మాయిలకి తెలుసు. అబ్బాయిలకి బేసిక్ సేఫ్టీ ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. నోబడీ సెలింగ్ దెమ్ హౌ టు రెస్పెక్ట్ విమెన్, నోబడీ సెలింగ్ దెమ్ దట్ విమెన్ ఆర్ ఈక్వల్ హ్యూమన్ బీయింగ్స్, మన కూడా బేసిక్ హ్యూమన్ రైట్స్, ఇవన్నీ హ్యూమన్ రైట్సే, బేసిక్స్. సో వై అంటే డెఫినెట్గా ఈ సిచ్యువేషన్లో హూ మ్యామ్ చెప్పినట్టు లైక్ ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ హూ క్యాన్ కమిట్ సచ్ క్రైమ్స్, వాట్ దే థింకింగ్, వాళ్ళ బ్రెయిన్లో ఏమవుతుందో, వాళ్ళు యూనో వాట్ మోటివేట్స్ దెమ్ టు కమిట్ సచ్ క్రైమ్స్ నాకు అసలు అర్థం కాదు, వాళ్ళు ఎలాంటి మనుషులు నాకు అర్థం కావట్లేదు. నేను అనేది ఏంటంటే, అమ్మా ఒక్కళ్ళంటే ఏదో అనుకోవచ్చు, ఒకడికి మెంటల్ ఇది సర్లేదు అని. వెన్ మోర్ దెన్ వన్ పర్సన్, ఒక మనిషి ఒకలాగా ఉండొచ్చు, ఒక మనిషి ఇంకొకలాగా ఉండొచ్చు, బట్ ఆ నలుగురు ఆలోచన మీరు చూసారంటే ఒకే రకమైన ఆలోచనతో ఉన్నారు. గీతారెడ్డి గారు ఇలా ఈశాన్ గీతారెడ్డి గారు ఒక విషయం చెప్పారు, వాళ్ళు సాయంత్రం నుంచి తాగుతూనే కూర్చున్నారు. చెప్పండి, నాలుగు గంటల నుంచి వాళ్ళు తాగుతూనే కూర్చున్నారు. సో వాళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లా ఉంటుంది? దీని మొత్తానికి మేడం గారు చెప్పేది దీన్ని కంట్రోల్ చేస్తే ఏమైనా తగ్గుతుందేమో అని ఒక ఆశాభావం ఉంది. మేడం ఒక విషయం, గీతారెడ్డి గారు ఒక విషయం చెప్పాలి, నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత నిర్భయ కేసులో ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళని సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది, కోర్టు ఉరిశిక్ష విధించింది, కానీ ఇప్పటిదాకా అమలు కాలే. పైగా ఆ ఫైల్ ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి పోయింది క్షమాభిక్ష కోసం. సరే, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారని నేను అంటలేను, కానీ క్షమాభిక్ష కోసం పోయింది అంటే ఇన్ని స్టేజెస్ ఉంటాయి. ఇంతకుముందు కవిత గారు అన్నట్టు వాళ్ళని ఈ 14 రోజులు మెప్తారు అంటున్నారు. ఈ ఉరిశిక్ష పడి నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి కొన్నేళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా అమలు కాలే, దీన్ని ఎట్లా చూస్తారు చెప్పండి గీతారెడ్డి గారు? ఇప్పుడు ఎక్కడో పొరపాటు జరుగుతూ ఉంది, డిలే జరుగుతూ ఉంది, తాత్సారం జరుగుతూ ఉంది, ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు. ఇక్కడ సంగతి మనం మాట్లాడదాం, మన ఇంటిని సరిదిద్దుకుందాం ఫస్ట్. మన ఇంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది చూద్దామండి. ఇప్పుడు మన రాష్ట్రం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళకి శిక్ష వేయకపోతే, ఊరి శిక్ష వేయకపోతే, లేకపోతే షూట్అవుట్, వాళ్ళు పబ్లిక్ ఏం కోరుతున్నారు, పబ్లిక్గా షూట్ చేయండి వాళ్ళని చెప్పేసి. సో అలాంటప్పుడు మన రాష్ట్రాన్ని చక్కదిద్దుకుందాము, నేషనల్ లెవెల్ ఇష్యూస్, నేషనల్ లెవెల్ వాళ్ళకి మనం చెప్పవచ్చు, మన ఎంపీస్ మాట్లాడవచ్చు, మన ఎంపీస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేయవచ్చు. నాకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏం జరగబోతుంది, వాళ్ళని సత్వరంగా ఊరి తీస్తారా లేదా అని చెప్పి నా ప్రశ్న అడుగుతున్నాను. ఇంకొక విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మీరు ఇతరుతో మాట్లాడుతుంటే ఈ పిల్లలకి, ఇందాక టీచర్ మేడం మాట్లాడి ఈ పిల్లల గురించి మాట్లాడుతుంటే, ఈ పోర్నోగ్రాఫిక్ సైట్స్ అంతా తీసి పడేయాల సోషల్ మీడియా నుంచి. ఈ పోర్నోగ్రాఫిక్ సైట్స్ ఉండడం ఉలానే ఇంత అరాచకం, దాంతో తోడు మద్యం కూడా సేవించడం ఎక్కువైపోతుంది జనానికి. లారీ డ్రైవర్స్ కానీ ఎవరికి కానీ ఆ మద్యం నిషాలో వాళ్ళు ఏం చేస్తున్నారో మృగాలుగా మారేసి, మృగాల కంటే అధ్వానంగా మారి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం దీని విషయంలో కూడా మరి దే హ్యావ్ టు టేక్ యాక్షన్, వాళ్ళ ఎంపీస్తో సెంటర్లో ఏం చేయించాలో సెంటర్లో కూడా వాళ్ళు చేయించాలా ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్ మేడం, మీరు కూడా చర్చలో పాల్గొనొచ్చు, టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొనొచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత యూట్యూబ్ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి, దానికి కూడా మేము పరిగణన తీసుకున్నాం. రైట్, శారద గారు మీరు ఒక సోషల్ వర్కర్ కాకుండా మీరు లాయర్, మీకేమనిపిస్తుంది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? నిర్భయ యాక్ట్ వచ్చింది, దేశవ్యాప్తంగా అమలు అవుతుంది, ఫోక్సో చట్టం ఉంది, చిన్నపిల్లలు మైనర్ అమ్మాయిలు ఎవరైనా రేపు చేస్తే కఠినమైనటువంటి శిక్షలు, బెయిల్ ఉండదు, నాన్ బెయిలబుల్.
అయినా కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. మనం ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఆ స్పాట్కి వెళ్తే దాని పక్కన ఇంకోటి రాత్రి జరిగింది. ఆమె బర్న్ ఆమెనే చేసుకుందా లేక వేరే వాళ్ళు చేసి ఇప్పటిదాకా ఇంకా క్లారిటీ లేదు. ఇట్లాంటి ఆగాలంటే ఏం చేయాలి? ఇంతకంటే కఠినమైన చట్టాలు ఇంకేం చేయగలుగుతారు? ఒకటి, ఇక్కడ మిగతా వాటి అన్నింటిలో కూడా మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామంటే సోషల్ బిహేవియర్ కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్గా ఏమైనా ఇన్స్టిగేషన్ ఉందా లేకపోతే ఏమైనా పవర్ ఉందా బ్యాక్ అది ఇది లేదా ఎడ్యుకేషన్ లెవెల్ లోపల మోరల్ వాల్యూస్ ఉండాలి సిస్టమ్ మారాలి ఇవి చాలా రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ నేచర్ అండ్ నర్చరింగ్ గురించి మాట్లాడతాం, అంటే చైల్డ్ బ్రాటప్ ఎలా ఉంది అనేది మాట్లాడతాం. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే క్లీనర్స్, అంటే లారీ క్లీనర్లుగా తర్వాత డ్రైవర్లుగా ట్రాన్స్పోర్ట్ జరిగే విషయం లోపల ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళు లారీలు కూడా ఎక్కడైనా ఆపినప్పుడు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఆ టైంలోకి వచ్చేసి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని ఆల్రెడీ వాళ్ళు మద్యం తాగుతున్నారు. తాగేటప్పుడు ఆ అమ్మాయి అక్కడ నిలబడి ఉంది. అది కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఫిక్స్ చేసుకున్నారు మైండ్లో, ఈ అమ్మాయి అక్కడ పార్క్ చేసి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ఆ స్కూటీ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి వాళ్ళు ఆ దానికోసం ఎదురు చూస్తున్నారు. ఆ లోపలనే వాళ్ళు ప్లాన్ చేసేసుకున్నారు మొత్తం, ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి, ఆ లోపల ఏం చేస్తారు టైర్ పంచర్ చేశారు అన్నీ చేస్తారు. అంటే ఇల్లిటరేట్స్గా మనం ట్రీట్ చేసుకోవాలి. అంటే అలాంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు వాళ్ళ సరళి వాళ్ళకు ఉన్నటువంటివి ఇవన్నీ మనము ఈరోజు నైతిక విలువలు మోరల్ వాల్యూస్ అని అవని ఇవని మనం అన్నీ చెప్పడానికి రాదు ఇక్కడ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళు 8 నుంచి 10 ఏళ్ళ లోపల చైల్డ్ లేబర్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా క్లీనర్ నుంచి డ్రైవర్ అయిపోతాడు. దాంతో ఏమవుతుంది, వాడి పౌచ్ అనేది ఫుల్గా ఉంటుంది. ఫుల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, కడుపు నిండింది, మనసు నిండింది, అన్నీ నిండాయి, ఎకనామికల్గా నువ్వు బాగా ఉన్నావు, ఫిజికల్ ప్లెజర్స్ గుర్తొస్తాయి. అంటే నీడ్ ఆఫ్ ద అవర్, నీడ్ ఆఫ్ ద అవర్ ఏమైపోయింది, వాడికి మైండ్ పని చేయకుండా అయింది. మద్యం తాగినందుకు ఎదురుగా ఒక అమ్మాయి కనబడుతుంది, ఎస్ అమ్మాయి ఎదురుగా కనబడుతుంది. ఆ నీడ్ ఆఫ్ ఆఫ్ ద వాడికి మిగిలింది ఏంటి, ఫిజికల్ ప్లెజర్. అంటే వాడికి కావాల్సినటువంటిది ఆ టైం లోపల టైం బౌండ్ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది, అమ్మాయి మీద ఉంది. సో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా అయినా కూడా కబ్జా చేసేసేయాలి, మనం ఈ అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని ఒక పక్కా ప్లాన్ వేసేసుకున్నారు వాళ్ళు. సో ఆ రకంగానే అమ్మాయి కూడా అమాయకురాలు ఉంది కాబట్టి త్వరగా అది నిజంగా పంక్చర్ అయిపోయింది అని చెప్పి ఒక ఫీలింగ్ లోపల అమ్మాయి అట్లా ఆలోచించేసింది. ఇంకోటి మనం అనుకుంటాం ఒక్కోసారి, అరే ఈ ప్రెజర్ ఆఫ్ ఎందుకు మైండ్ అనేది ఎందుకు ప్రెజెన్స్ లేదు అమ్మాయికి, ఇంత చదువుకుంది డాక్టర్. ఎవరైనా ఆ సిచ్యువేషన్లో మీరున్నా నేనున్నా ఎవరమున్నా కూడా ఆ టైంలో పనిచేయదు. మనకి ఎవరైతే మన ఇంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకే కాల్ చేయాలనిపిస్తుంది మనకి ఇమీడియట్ గా, మనకు అవంత అంత ఉండదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఆ అమ్మాయి అక్కడ కాల్ చేసింది. ఆ మాత్రం ఉంది, ఎందుకు ఆలోచించింది, ఎదుటి ఉన్న వాళ్ళంతా దయాల్లా కనబడుతున్నారు నాకు అన్నది అంటే కాస్త ఆలోచించింది. సో ఇక్కడ మనం ఆలోచించింది, ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఒక అసంఘటిత కార్మికులు అనుకోండి, సంఘటిత కార్మికులు అనుకోండి, వీళ్ళ సైకాలజికల్ అనాలిసిస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెన్షియేట్ మనం చేసుకుంటూ ఇంకొకటి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు అమ్మాయిల గురించి మనం మాట్లాడేటప్పుడు మనం చాలా వరకు కూడా ఈ 1994లో బీజింగ్ లో ఒక సమావేశం జరిగింది. అక్కడ ఏమన్నారు వాళ్ళంతా అంటే ఉమెన్ రైట్స్ అన్ని కూడా హ్యూమన్ రైట్స్ అన్నారు. ఈ రోజు ఎట్లా ఉంది, దేశవ్యాప్తంగా కూడా మీరు తీసుకున్నా కూడా ఉమెన్ సంబంధించినటువంటి ఏ రైట్స్ కూడా ఎవడు పట్టించుకోడు. ఎవడు ఆయుస్ ఇచ్చి ఎంత గోలు చేసి ఎంత అరిచినా కూడా ఉమెన్ అనేవాళ్ళు ఒక థర్డ్ జెండర్ థర్డ్ పర్సన్ అనేటట్టు ఉంది. ఎప్పుడైతే ఉమెన్ రైట్స్ అనేవి పొలిటికల్ రైట్స్ గా మారాలండి, ఆ విల్ పవర్ వచ్చినప్పుడు ఆ చైర్ కి వచ్చినప్పుడు అరే మేము ఓటేస్తున్నాం 49%, సో మేము వేస్తున్నందుకు వీళ్ళు రాజకీయ నాయకులు వస్తున్నారు రావాలి. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు నిర్భయ చట్టం ఎవరు చేశారండి, నేను ఎక్కడ చెప్పట్లేదు. నిర్భయ చట్టం 10 ఏళ్ళు అవుతుంది, ఎందుకు పనిష్మెంట్ అవ్వాలి? ఇంకొక విషయం చెప్పాలి మీకు, మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు 2000 చట్టాలు తీసిపారేశారు ఆయన. ఎంత మంచి పని తెలుసా అండి, పనికి మాలిన చట్టాలన్నీ తీసిపారేశారు ఆయన. ఇది కూడా చేయగలుగుతారు, ఎందుకు అంటే మనకి ఇప్పట్లో లేవు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పోలీస్ యాక్ట్ అవన్నీ, అవి కూడా మార్చాల్సిన అవసరం. పనిష్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు కవిత గారు అన్నారు ఇందాక, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నారు. మరి పనిష్మెంట్స్ వాళ్ళకి సంబంధించిన అప్పటి కాలం ఇప్పటి వరకు మనం తీసుకెళ్ళిపోతే క్యారీ చేస్తున్నాం, మార్చాలి కదా. ఇందుకు మనం నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడుతుంటాం. నిర్భయ యాక్ట్లో సరే మీరైతే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలి షూట్ చేయాలంటాం, కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. నిర్భయ లాంటి యాక్ట్ తీసుకొచ్చినారు, వెంటనే విత్ ఇన్ షార్ట్ టైంలో దాన్ని తీర్పు వచ్చే విధంగా ఫోక్సో చట్టం తీసుకొచ్చారు. చిన్నపిల్లల్ని ఇట్లా రేప్ చేసినా ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు అమలు అయ్యేలా, అయినా కూడా ఇప్పటిదాకా శిక్ష అమలు కాలే.
మన చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఇంతకుముందు మేడం అన్నట్టు ఇంగ్లీష్ టైం నుంచి ఇప్పటిదాకా ఉన్నాయని వేరేకి వస్తాను. రెడ్డి నగర్ కూడా చెప్పాలి ఇదే పాయింట్, ఎందుకంటే ఆల్రెడీ చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్ చేశారు. ఇప్పటి ఇంత కఠినమైన యాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా అవి అమలు కావట్లేదు తొందరగా, కాబట్టి అది ఎప్పుడు అమలు అవుతుందో కూడా ఎవరు తెలియని పరిస్థితి. సో అవందుకే జరుగుతున్నాయని కూడా విమర్శ. ఎస్ అగ్రీడ్. ఒకటండి, మన దగ్గర జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎగ్జాక్ట్లీ. ఇంత గీతారెడ్డి అదే అన్నారు. ఒకటి. ఇంకోటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇవి రెండు చాలా అవసరం. ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆమెని ఎన్ని చర్చలు పెట్టినా వెనక్కి తీసుకురావాలి, కానీ మరొక్కసారి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రివెంట్ చేయాలి. ఇంకా విషయం ఏమిటంటే, ముద్దాయిలు ఏది ఎవరైనా, నేను నేరం చేసినా మీరు చేసినా ఇంకొక నేరస్తుడు నేరం చేసినా ఏమని చేస్తాడంటే, నేను నాకున్న బ్రెయిన్తో ఈ నేరం నుంచి ఇట్లే తప్పించుకొని పోగలను అనేటువంటి ఒక ధీమా ఉంటే చేస్తాడు. అది ఎవరైనా ఈ నేరం చేస్తే దొరికిపోతాను అనే ఒక చిన్న అనుమానం ఉన్న నేరం చేయరు. ఒకటి ఆలోచన చూసుకోండి. అంటే ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ చట్టం కానీ ఈ క్రిమినల్స్లో ఒక విధమైనటువంటి మార్పు తీసుకురావాలి అంటే, నేరం చేస్తే దొరికిపోతాను అనే ఈ ఆలోచన వస్తే చాలు. ఎస్, తాను నేరం చేయడు, నేరం చేసేదానికి వెనుకంజ వేస్తాడు, చేయడు, ఆలోచించుకుంటాడు. వాడు తాగినోడైనా, నార్కోటిక్ అయినా, లేదు లూనటిక్ అయినా, దిస్ విల్ ఫ్లిక్కర్ ఇన్ హిస్ మైండ్. అది జరపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, తర్వాత ప్రజలది. ఇంకో విషయం, ఈ సంఘటనలో చాలామంది పోలీసులను బ్లేమ్ చేస్తున్నారు. ఎంత బాగా యాక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బ్లేమ్కి అర్హులా అన్న క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, పోలీస్ స్టేషన్కి వెళితే అసభ్యంగా మానవత్వం కాని ధోరణిలో వాళ్ళు మాట్లాడారు, మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండడా? తప్పండి, ఏం ఉండకూడదా? బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఉంటే ఏం తప్పేంటి? నీకేమిటి? వాళ్ళు వచ్చింది ఎందుకు పోలీస్ స్టేషన్కి? మా అమ్మాయిని ట్రేస్ చేయమని, మిస్సింగ్ గర్ల్ని ట్రేస్ చేయమని. దాని మీద మీరు మాట్లాడండి. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే పోయిందేమో, అదేంది మీకు ఎందుకండి? బాయ్ ఫ్రెండ్తో పోయితే బాయ్ ఫ్రెండ్ అమ్మ, మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నంబర్లు ఇవ్వండి, ట్రేస్ చేస్తామని అడగాల్సి అడగవచ్చు, తప్పులేదు. అంతేగాని బాయ్ ఫ్రెండ్ ఉండాడా వెళ్ళిపోయింది, అది మహా తప్పు, అది జరగకూడదు. ఇంకోటి ఏమిటంటే, అది రొటీన్గా జరిగేది సార్. ఒక భర్త పోయిన భార్య మిస్ అయిందన్న, ఒక అన్నబోయ్ చెల్లె మిస్ అయిందన్న, నాకు నా బిడ్డ మిస్ అయిందని ఫస్ట్ అయితే ఇప్పుడు అదే జరుగుతుంది. సుప్రీంకోర్టులో 497 కొట్టేసిందండి, ఎవరితో పోతే నీకేంది? జరగాల్సింది ఏమిటి అక్కడ? అమ్మాయిని సేవ్ చేయాలి. దానిపైన మాట్లాడండి, దానికి సెలవెంట్ రిలవెంట్ క్వశ్చన్ లేయండి. ఎస్. ఇంకో విషయం ఏమిటంటే, ఏ పోలీస్ స్టేషన్లోనైనా 0 ఎఫ్ఐఆర్ ఉంది. మీరు జ్యూరిస్డిక్షనల్ వైజ్ కాదు, ఇమ్మీడియట్గా మీరు ఆ క్రైమ్ జరగకుండా ఏ విధంగా నిరోధించగలరు, ఏ విధంగా ఆపగలరు, దాని మీద చేయండి, తప్పులేదు. ఆ విధంగా చేయగలిగితే ఈ క్రైమ్ ఆగుతుంది, అది జరగాలి. ఇంకో విషయం ఏమిటంటే, అందరూ అన్నారు ఉరిదీయండి, కాల్చండి, చంపండి, ఏదో చేయండి అని. నేను మామూలు మనిషిగా నేను కూడా ఆవేశంగా ఆ మాట అనగలను, కానీ మనం ఆ విధంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లేదండి. ఎస్. దాన్ని ఒకవేళ ఆ విధంగా చేసుకోవాలంటే మనకి అదర్ పక్కనున్న అరేబియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఓ ఆ చట్టాలు ఉన్నాయి. వాళ్ళు అట్లా జరగంగానే నెక్స్ట్ డేనో ప్రైమాఫసీ ఉంది, వీఆర్ హ్యాంగింగ్ ఇన్ ది పబ్లిక్ అంటారు, చేసేస్తారు. వాళ్ళు ఆ విధమైన చట్టాన్ని అలవరుచుకున్నారు, మనకు అది లేదు. ఒకటి లేకపోయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్చండి అయ్యా, ఇవి ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 30 డేస్లో మీరు చేయండి, హైకోర్టు ఇంకో 30 డేస్లో చేయండి, సుప్రీంకోర్టు ఇంకో చట్టం చేయండి, సుప్రీంకోర్టు ఇంకో 30 రోజులు క్షమాభిక్ష. మీరు నేను రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చెప్పడంలా, మార్పులు చేయండి సార్, మార్పులు చేసి ఇంకో 45 డేస్ లేదు 6 రోజులు చేయండి, 15 డేస్ వాళ్ళు ఫైల్ చదువుకోవడానికి కావలసిన సమయాన్ని ఇవ్వండి, అంతే. ఇది నిజమా కాదా, అది నిజంగా జరిగిందా? ఎస్, యు డూ ఇట్, చేయండి. ఇంకా విషయం ఏమిటంటే, ఈ శిక్షలు అమలు జరిపేటప్పుడు బహిరంగంగా జరపాలా? చట్టం దేయండి, బహిరంగంగా జరపాలని జరుపుతారు, లేదంటే లేదు. ఎక్కడ జరిపినా, బహిరంగంగా జరిపినా, ఏం జరిపినా, ఒక్కటి మాత్రం ఇక్కడ మనం ఆలోచించాలి. మీరు ఎన్ని జరపాలనుకున్నా
ముఖ్యంగా జరగాల్సింది మీకు ఫియర్ ఆఫ్ మైండ్తో అది కొద్ది రోజుల్లో పనిచేస్తుందండి. ఫియర్ ఆఫ్ మైండ్ విల్ యాక్ట్ ఫర్ ఫ్యూ డేస్. ముఖ్యంగా ఏమిటంటే అవేర్నెస్ తేండి. మీరు పాలిటీషియన్స్, మా కవిత గారు ఉన్నారు, ఏమనుకోవద్దు. పాలిటీషియన్స్ బర్త్డేలకు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు. ఎందుకండి అవసరమా? ఒక చట్టానికి అవగాహన కల్పించండి ప్రజల్లో, ఆ హోర్డింగ్స్ పెట్టండి, హోర్డింగ్ పెట్టండి, దాని గురించి అవగాహన కల్పించండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డోంట్ ఫెయిల్ ఇట్. మీ రేటింగ్ కోసం పెట్టుకోవద్దు సార్, ఇట్లాంటివి చేయండి. ప్రజలకు పనికొచ్చేవి చేయండి. అయ్యా మీకు 100 ఒకటే కాదు, 100తో పాటు చాలా ఉన్నాయి. 112 ఉన్నాయి, 1090 ఉన్నాయి, 1092, ఇవన్నిటికీ ప్రజల్లో ఇప్పుడు ఎయిడ్స్ గురించి ఏ విధంగా అవగాహన కల్పించామండి? మన ఎయిడ్స్ కు మొదటి రాష్ట్రంగా ఉన్నాం మనం, చివరి వరకు ఎలా చేయించగలిగాం? ఒకప్పుడు టీబీతో చచ్చిపోయే వాళ్ళం మనం. టీబీ ఇంటింటిగా వర్కర్స్ ఇంటింటికి తిరిగి, అక్క చెల్లి తమ్ముడు నీకు దగ్గు వస్తుందా జ్వరం వస్తుందా చెప్పాము కదా, అవగాహన కల్పించాం కదా, ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, అమ్మాయికి ఫస్ట్, మీరు ఇతర దేశాల్లో తీసుకుంటే ఫస్ట్ స్కూల్కి పంపిస్తే ఇట్లాంటి విపత్కర సమయం వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలో నేర్పిస్తారు. ఆ అవేర్నెస్ అండి. ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి పోగానే మీరు నేర్పించాల్సింది ఏబిసిడీలు కాదండి. ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితి ఏర్పడితే హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్, హౌ టు ప్రివెంట్ దిస్ కైండ్, దాని గురించి చర్చించండి. ఒక సిలబస్ పెట్టండి సార్, దీని గురించి ఒక సిలబస్ పెట్టండి, ఒక పాఠ్యాంశాన్ని చేయండి, దానిపైన డిస్కషన్ పెట్టండి, డిబేట్స్ పెట్టండి. సో ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచండి. ఒక స్త్రీ, ఎస్, ముఖ్యంగా తల్లిదండ్రులు, అరే విధవా కొంపలో నుంచి బయటకు వెళ్తున్నావు, జాగ్రత్త, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు బయట, ఆ విధంగానే చూడమని, వాళ్ళలో కొంచెం మార్పు తీసుకురండి. ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా ఇటువంటి క్రైమ్స్ జరగవు. దట్ షుడ్ బి ది ప్రివెన్షన్. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను. నాకు ఒకటి ఆబ్జెక్షన్, మీ మా పాయింట్లో భయంతో నేరాలు ఆగవు అన్నారు కదా, ఆ పాయింట్కి వస్తాను. రైట్, ముందు మీరా మీరు చెప్పండి, అక్కడ అంత డిస్కషన్ నడుతుంది ఇప్పుడు అమ్మాయి గురించి, ఇన్నోసెన్సీ గురించి చెప్తుంది, చాలా అమాయకంగా ఉంది, ఇన్నోసెంట్గా ఉంది, అందుకే ఇట్లా జరిగింది అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు మీకు ఇక్కడ ఎవరైనా మీకు ఎదురైనారా, మీకు అనిపించిన, ఇంకా సోషల్ వర్కర్ కూడా మీరు చాలా తిరుగుతుంటారు కదా, సో ఎట్లా బయటపడే అవకాశం ఉంటుంది? అంటే అమాయకంగా ఉండడం వల్లనే మనం ట్రాప్ అవుతున్నారన్నట్టు ఫీలింగ్. నేను అడిగేది అమ్మాయిలు ఏం వేసుకున్నా వేసకపోయినా లేకపోతే హౌఎవర్, అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి కాదు, వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు దాని గురించి కూడా కాదు. ఆ సిచ్యువేషన్ అలా ఉంటే వాళ్ళు, అంటే బేసిక్లీ అలాంటి వాళ్ళు మన పక్క చుట్టుపక్కల ఉంటే మనం ఎంత సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్కి వెళ్ళినా ఎడ్యుకేషన్ ఉండినా ప్రివెంట్ చేయలేము. ఆ మైండ్ సెట్ వాళ్ళలో మార్పాలి, మనలో కాదు. మనం ఎనీ గర్ల్ మీరు అడగండి, మనం ఆల్రెడీ ఆ భయం ఉంది. ఇంటి బయట వెళ్తున్నప్పుడే మనం కీస్ పట్టుకుంటాము, లేకపోతే చుట్టుపక్కల చూస్తూ ఉంటాము. ఆ అవేర్నెస్ ఆల్రెడీ ఉంది మోస్ట్ విమెన్లో, అది మనకి తెలియనట్టు అది లేదు. వేరే వాళ్ళు, వాళ్ళు ఎందుకు, మనం మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా, బేసిక్ హ్యూమన్ రైట్స్. మనం వెదర్ ఐఎమ్ సంబడి ఎల్స్ డాటర్ ఆర్ వైఫ్ ఆర్ ఎనీబడి ఎల్స్ వై, ఐఎమ్ ఉమెన్ ఫస్ట్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఆల్సో ఇండియన్ సిటిజన్ ఆర్ సమ్ సిటిజన్ ఆఫ్ సమ్ కంట్రీ, ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్. దాంతోనే మీకు ఎందుకు వేరే వాళ్ళతో, లైక్ వై డూ యూ థింక్ యూ హ్యావ్ ద రైట్ టు డూ దిస్ టు మీ, అది నాకు ఒక క్వశ్చన్ ఉంది. అక్కడ ఆ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? యూనో వాళ్ళకి మీరు అంటున్నారు నీడ్స్ ఉన్నాయి, ఫిజికల్ నీడ్స్ ఉన్నాయి, ఏదాక నీడ్ ఉండని, కానీ ఆ నీడు వేరే వాళ్ళ మీద ఎందుకో ఇలా అటాక్ చేయాలి? అంటే దీని మీద కూడా ఒకటి ఉంది, అంటే ఇప్పుడు మాట్లాడడం వల్ల కూడా అత్యవసరం అనుకుంటున్నాను. నేను నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్, మీకు ఐడియా ఉండొచ్చు, ఆవిడ ఒక కామెంట్ చేశారు ఆ మధ్యలో, దాని మీద చాలా ఎత్తున చాలా ఎత్తున ఆమెని తిట్టారు అందరు. ఆవిడ ఏమందంటే, ఆ టైంలో ఇలాంటివి ఎవరో ఎదురుగా కనిపించినప్పుడు మన పిల్లలు ఎవరు ఇట్లా జరిగిపోతూ ఉన్నాయి కదా, రెడ్ లైట్ ఏరియాకు ఎందుకు లీగల్గా లైసెన్స్ ఇవ్వకూడదు అనేది ఆమె ఒక మాట అనింది. ఎంత పెద్ద ఎత్తున నిరసనలు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే అంటుంది, మీకు కలిగే ఆ కోరికలకు మేమెందుకు బలి కావాలి? అదే ఒక ఏరియా ఉండి, ఇప్పుడు ఇందాక కూడా యాదగిరిగుట్ట గురించి గీతారెడ్డి గురించి మాట్లాడారు, అంటే అలాంటి కొంపలు ఒకటి ఉన్నాయి అని అంటే లీగల్గా లైసెన్స్ ఇచ్చి పారేస్తే ఈ విధవలంతా అక్కడికి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంలో అది చాలా రచ్చ అయింది, దాని మీద చాలా రచ్చ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి అంది మీ అట్లాంటి వాటి కోసం మమ్మల్ని ఎందుకు అది రైట్. ఒకసారి నెటిజన్స్ ఒపీనియన్స్ కూడా చూద్దాం, వాళ్ళేమంటారు చూద్దాం. వడ్డేవరం గోపి అంటున్నారు, వాళ్ళని కూడా, వాళ్ళని అట్లా బతకనీయడం కాదు, ఎలా ప్రియని చంపారో అట్లా చంపాలి.
అంటే వాళ్ళని రిమాండ్ చేసి జైల్లో వేయడం కంటే కూడా ప్రియాని చంపినట్టు చంపండి. శ్రీనివాస్ కెమిస్ట్ అంటున్నారు పెట్రోల్ పోసి కాల్చేయండి, ఇంకా వేరే బూతులు తిట్టాడు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ ఆఫ్ టైం, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని ఒకరు అంటున్నారు. తర్వాత సాయి అంటున్నాడు వాళ్ళని కూడా చంపే, అందరూ కూడా వాళ్ళని చంపేయండి చంపేయండి అన్నారు. అఫ్కోర్స్ మన చట్టాలు ఒప్పుకోకావచ్చు డైరెక్ట్గా షూట్ చేయడం, కానీ అందరు కూడా డైరెక్ట్గా పబ్లిక్లో షూట్ చేయండి, ఉరి తీయండి, ప్రజల్లో ఉరి తీయండి. డైరెక్ట్గా ఉరి తీస్తే వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఫస్ట్ పోలీసు వాళ్ళని శిక్షించండి. వంశీకృష్ణ రెడ్డన్న గారు చెప్పారు దీనికి ఆన్సర్. గీత ఫారిన్ కల్చర్ మారాలి ఒక్క అతను చెప్పాడు. ఫారిన్ కల్చర్ అంటే వాళ్ళ డ్రెస్సింగ్ అది మారాలని చెప్పి ఒకటి చెప్పారు. రైట్ రెడ్డన్న గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ భయంతో క్రైమ్ ఆగదు అంటున్నారు. ఇంతకుముందు మీరు వేరే దేశాల్లో ఉన్నటువంటి మనం యాక్ట్స్ని పాశవిక చట్టాలు ఆటవిక చట్టాలు అంటాం. అఫ్కోర్స్ మన పక్క ఉన్నటువంటి దుబాయ్ చట్టాలు కావచ్చు ఏదైనా కావచ్చు, కానీ అక్కడికి మన దేశం నుంచి పోయిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లేడీస్ టచ్ చేయడానికి చూడడానికి కూడా ధైర్యం చాలదు, ఎందుకంటే మనం చంపేస్తారు అని చెప్పి ఒక భయం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి, మేము సింగపూర్కి వెళ్ళి ఒక 5-6 ఏళ్ళ క్రితం మాట ఇవాళ కాదు, వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో వీటి చాక్లెట్లు కొన్నాడు నా ఒక ఫ్రెండ్. కొన్ని చాక్లెట్లు తిని డస్ట్బిన్ కోసం చూశాడు, పక్కన ఎక్కడ లేదు చాలా దూరం ఉంది. ఆ కా ర్యాపర్ని తీసి జోబులో పెట్టుకున్నాడు. నేను గమనిస్తూనే ఉన్నా. వచ్చాం మెడ్రాసులో దిగంగానే, ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్లో కూడా రాలేదు, మైదానంలో పడేశారు, డస్ట్బిన్లో కూడా వేయలేదు. నేను అక్కడికి వచ్చిన తర్వాత అన్న ఆకలి అవుతుంది తిందాము ఏమైనా అంటే ఇడ్లీలు ఉన్నాయి అట్లా అని అంటే చేతుకుట్టుతో అది హ్యాండ్ కట్ చెప్పు దానికి కూడా చాక్లెట్ ర్యాపర్ అనుకుంది. నేను అడిగా ఏమయ్యా నువ్వు చాక్లెట్ తిన్న అక్కడ ర్యాపర్ పడేయకుండా అక్కడే పడేయచ్చు కదా, ఇక్కడ గ్రౌండ్ మీద వచ్చి పడేసావంటే అన్న అక్కడ పట్టుకుంటే $1,000 ఎంతో ఫైన్ వేస్తారు, నా దగ్గర అంత లేవు అన్నాడు. అంటే చట్టం అంటే భయం ఉంది. అదే కాదు, చట్టం ఉంటే భయం ఒక్కటే కాదు, అప్లైయింగ్ దట్ ఆ చట్టాన్ని అమలు పరుస్తున్నారు. చట్టం మనకు మన చుట్టం అయిపోతున్నారు ఇక్కడ. పాలిటీషియన్స్ చెప్తేనో బ్యూరోక్రాట్స్ చెప్తేనో మరి ఏ డబ్బుతోనో ఇంకో దాంతోనో కొనగలుగుతున్నాం, అది ఉండకూడదు. చట్టం ఆ పరిధిని దాటితే డెఫినెట్గా ఎవరు క్రైమ్ చేయరు. ఇంకోటి ఏమిటంటే ఎవరి క్రిమినల్, వీళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటేమంటే ప్రతి క్రిమినల్ కూడా ఏ క్రిమినల్ యాక్ట్ చేసినా ఈ హ్యాస్ టు లీవ్ సమ్ క్లూ దేర్, దొరికిపోతాడు. అది సామాన్య మానవుడి దగ్గర నుంచి ఆల్ క్రిమినల్స్ కూడా అది తెలియాల్సిన అవసరం ఉంది. ఈ అదవులు కూడా నేమ్ ప్లేట్ తీసేసి అగ్గి పెట్టేస్తే నిప్పు పెట్టేస్తే అయిపోతుంది. విత్ ఇన్ అవర్స్ దొరికారు. మిగతా వాళ్ళకు కూడా సామాన్య ప్రజానికి కూడా తెలియాల్సిన అవసరం ఏమంటే ప్రతి క్రిమినల్ నువ్వు ఏమి చేసినా దొరికిపోతావు అనేది ఒకటి. నువ్వు దొరికిన తర్వాత శిక్షార్హుడువే అవుతావు, అయి తీర్తావు. ఈ పాయింట్ జనంలో పోవాల్సిన అవసరం ఉంది 100%. సింగిల్ ఫ్రేమ్ వేయండి రెడ్డన్న గారిది. రైట్. ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా ఇప్పుడు నేను జరిగిపోయిన దాని గురించి నేను చెప్పను, ఆ మహాతల్లిని తీసుకురాలేము, ఇంకో మహాతల్లి బలి కాకూడదు. ఎస్, దానికి ప్రివెన్షన్ ఏమిటి, దాన్ని ఏ విధంగా కాపాడగలం, ఇంకో మహాతల్లిని ఆ విధంగా అటువంటి పరిస్థితి నుంచి కాపాడాలి అంటే ఏం చేయగలం. డెఫినెట్గా మనం విద్యా వ్యవస్థ ఉంది, చదువుకోనోళ్ళు కూడా అందరూ కూడా మీరు కూలీలు చూస్తే కూడా సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వచ్చినటువంటి చాలా తక్కువ రేటుతో వచ్చేటువంటి ఇంటర్నెట్. ఎస్, ఈ దీన్ని ఉపయోగించి ఏమైనా చేయవచ్చు. మీరు కవిత గారు దీని మీద ఏమంటారు, దీన్ని అవగాహన కల్పించడం, దీని మీద అవగాహన కల్పించండి సార్. మీకు ఫోన్ వాడకం ఎందుకు, కమ్యూనికేషన్ కోసమే కాదు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనకి ఫెడ్కాన్ అని ఒక ప్రపంచ వెధవల సమ్మేళనం జరుగుతుంది. ఫెడ్కాన్ తెలుసుకోండి సార్, చూడండి. ఫెడ్కాన్ అంటే ప్రపంచంలో ఉండే హ్యాకర్స్, హ్యాకర్స్ వీళ్ళు అంటే ప్రైమ్ మినిస్టర్ని ఏ విధంగా వాళ్ళ ఒక సెక్యూరిటీ విధానాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలి, వరల్డ్ బ్యాంక్ని ఏ విధంగా బ్రేక్ చేయాలి అనేటువంటి వాళ్ళు అక్కడ సమ్మేళనం జరుగుతుంది సంవత్సరంలో ఒకసారి యుఎస్ఏలో. అక్కడ పెద్ద కంపెనీ వాళ్ళంతా వీళ్ళని హైర్ చేస్తారు మా కంపెనీకి అడ్వైజర్గా ఉండు, ఫైర్ వాల్స్ క్రియేట్ చేయమని. అట్లే ఇండియాలో మహామేధావులు ఉన్నారు సార్ మన దగ్గర, ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఒక యాప్ని తయారు చేయండి సార్, యాప్ని తయారు చేయండి,
స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఈ అమ్మాయి అలా నొక్కంగానే చుట్టుపక్కల వాళ్ళకి ఒక రెడ్ మెసేజ్ పోయేటట్టు, అది అరే ఎవరో ఆపదలో ఉన్నారని కాపాడడానికి ఇంకో ఆక్రందన. అదే కాదండి ఇంకో విషయం, ఆ విధంగా జరిగితే ప్రజల్లో సెన్సిటైజ్ చేయండి, అరే ఏదో అమ్మాయి అబ్బాయో ఎవరో ఆపదలో ఉన్నారు. అదే కాకుండా జీపీఎస్ అనుసంధానం చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టండి, 2 రూపాయల కిలో బియ్యం వద్దు సార్, ప్రజల్ని కాపాడండి, ఈ విధంగా చేయండి, సెన్సిటైజ్ చేయండి. సో ఆ విధంగా చేయగలిగితే ఎవరో ఆపదలో ఉన్నారు, పోవాలి మనం రక్షించాలని జరిగితే క్షణాల్లో అక్కడ పోగలుగుతారు. నేషనల్ హైవే ఇంటరప్ట్ అలా చేసినప్పుడు అందుబాటులో ఉండవలసిన వాళ్ళు అందుబాటులో లేకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇందాక అందుబాటులో ఎవరు, ప్రజల పోలీసుల రెండు ఉండాలి. ప్రజలు కాదు, నేను ప్రజలను చెప్తున్నా, పోలీసులు కాదు ప్రజలు అంటున్నారు. ఆ దారిలో ప్రజలు ఉన్నారు, పోలీసుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇందాక గీతారెడ్డి గారు ఒక మాట అన్నారు, వాడు ఈ టైం నుంచి తాగుతున్నారు ఆ టైం నుంచి తాగుతున్నారని. నా క్వశ్చన్ ఏంటంటే టు ద గవర్నమెంట్ డెఫినెట్లీ, ఏంటంటే టోల్ గేట్ దగ్గర వాళ్ళు కొన్నిసార్లు 12 అవర్స్ బిఫోర్ వచ్చేస్తారు. అన్ని మన హైదరాబాద్ అది ఏమవుతుందంటే అటు బాంబే నుంచి కానీ ఎటు విజయవాడ నుంచి కానీ ఓవరాల్ ఐ మీన్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ లెట్ ఇట్ బి ఏదైనా ఏదైనా ఒక సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే 10 లోపల ఎంటర్ అవడానికి వీలేదు. మనం ఇనుము తీసుకురావాలన్నా సిమెంట్ తేవాలన్నా దేనికి దే ఆర్ నాట్ అలౌడ్, అందరికీ తెలుసు. సో ఒకవేళ వాడు పొద్దున 7 గంటలకి సార్ మార్నింగ్ వచ్చేస్తున్నాడు, అక్కడ ఎంట్రీ లేదు, వాళ్ళకి ఏం చేస్తున్నారు, పొద్దున 7 గంటలకో 11 o'clock 12 o'clock వచ్చి దే విల్ పార్క్ ఆ టోల్ గేట్ టోల్ గేట్ దగ్గర పార్క్ చేసేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారండి అక్కడ ఆ టైం నుంచి రాత్రి 12 గంటల బండి తీసేంత వరకు కూర్చొని తప్ప తాగుతున్నారు. ఆల్ లారీ డ్రైవర్స్ క్లీనర్స్ అందరూ తాగుతారు అనుకోండి, వాళ్ళని ఎంట్రీ అయ్యే ముందు అక్కడ మనకి ఒక పోలీస్ పెట్రోలింగ్ ఉండాలా లేదా, లేదా అక్కడ పోలీస్ సార్ ఏంటి సార్ అక్కడ ఒక పోలీస్ టెంట్ ఉండాలా లేదా పోస్ట్ ఉండాలి, పోలీసులు ఉండాలి. సో వాళ్ళు ఎన్ని లారీలు ఆ నంబర్లన్నీ ఫోటో తీసుకోవచ్చు, చెక్ చేసి ఓకే నువ్వు ఏ ఏరియాకి వెళ్ళాలి, కూకట్పల్లి సార్ ఏంటి ఏముంది సార్ సిమెంట్ ఉంది, నువ్వు ఈ నంబరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ నువ్వు చూపించు నీ పేపర్ చూపించు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అసలు ఇది జరగదు కదండి. అక్కడ వాళ్ళు అంతసేపు తాగుతున్నారంటే ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు అత్యాచారం పక్కన పెట్టేయండి, వాడు తాగి సిటీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళని చంపినా కూడా తప్పే కదా. ఎందుకు మనకి చెక్ పోస్ట్ లేదు సిటీలోకి వాళ్ళు తాగుబోతుల్ని? మీరు ఇప్పుడు నేను అడుగుతున్నానండి, వాళ్ళు తాగారు సిటీలో ఎంటర్ అయ్యారు, సిటీలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు తాగున్నారా లేదా అని ఎవరైనా చెక్ చేశారా? చేస్తున్నారు కదా, ప్లీజ్ అండి. లారీలు అంతసేపు అక్కడ ఆగి సిటీలోకి ఎంటర్ అవుతున్నారు అని అంటే ఏమండి, ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్, నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నేను అన్ని కోణాల నుంచి నేను ఆలోచించాను కదా. ఇప్పుడు నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి, మనం ఇది లైటర్ గా తీసుకోవద్దు దయచేసి. ఈ నేననేది నేను ఒక డిపార్ట్మెంట్ లో నేను ఉన్నప్పుడు చెక్ పోస్ట్ లో ఇంతసేపు బండి ఆగుతుంది అనేది నాకు ఒక కామన్ పర్సన్ తెలిసినప్పుడు డిపార్ట్మెంట్ కి తెలియదండి? అన్ని అవర్స్ వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు అక్కడ తాగుతారు, తందానాలాడతారు, అటు ఇటు వెళ్ళే ఎవరినైనా వాళ్ళు టీస్ చేయొచ్చు, లేకపోతే కార్లు ఆపి రాబ్ చేయొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వై యు టేక్ ఇట్ ఓన్లీ ద రేట్? సో వై దేర్ ఇస్ నో చెకింగ్ దే? ఒకటి ఉండాల్సిన చెకింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక విషయం చెప్తాను, పార్కింగ్ బే కాని ప్రదేశంలో పార్కింగ్ చేస్తే ఇట్ ఇస్ అన్ అఫెన్స్, వై కాంట్ బి చార్జ్డ్? ఇప్పుడు వాళ్ళు అక్కడ నిలబెట్టారు కదా, దట్ ఇస్ నాట్ ఎ పార్కింగ్ బే కదా, వై దే ఆర్ నాట్ చెక్డ్? అదొకటైతే ఇంకో విషయం ఏమిటంటే, ముఖ్యంగా హైవేలలో ఎందుకంటే బ్రాందీ షాపులు, బ్రాందీ షాపులు లేకపోతే అది తెచ్చుకోలేరు కదా దగ్గరలో, లేకపోతే స్పాట్ చెక్ ఉండాలని చాలా సార్లు మనం మాట్లాడాము. హైవే పెట్రోలింగ్ ఉంది, వాళ్ళు పెట్రోలింగ్ చేసేటప్పుడు ఈ వెధవులు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు అడగచ్చు, అదొకటి. రెండోది హైవేలో దేర్ ఇస్ అన్ యాక్ట్, నువ్వు హైవేలో బేలో తప్ప ఇంకో చోట పెడితే ఇట్ ఇస్ అన్ అఫెన్స్ అని వాళ్ళని అలో చేశారు. వై దే హవ్ నాట్ చెక్డ్ అలో వై దే హవ్ అలో అలౌడ్? ఒకటి. ఇంకో విషయం ఏమిటంటే,
ఇప్పుడు చెక్ చేసేది అన్ని అన్ని బండ్లను 24 గంటలు చెక్ చేసేదానికి ఉన్న ప్రభుత్వానికి కానీ ఉన్న పోలీసులకు కానీ ఇంకా పదింతలు పెంచుకున్నా సాధ్యపడదు. ఎందుకంటే కొన్ని లక్షల వెహికల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని దగ్గర ర్యాండమ్ చెకప్ చేస్తారు, 100% చేస్తారు. దాన్ని నాన్ విజిలెంట్ పోలీసింగ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒక 10 కెమెరాలు పెట్టేసి దాన్ని ఒక దగ్గర అనుసంధానం చేసి మీరు అక్కడ చూస్తారు కదా, ఈ గ్లాస్ ఉంటుంది తాగుతూ ఉంటారు, ఇమీడియట్గా ఇక్కడ అలర్ట్ ది కన్సర్న్డ్ పర్సన్ హూ ఈజ్ ఆన్ పెట్రోల్, అరే ఫలానా దగ్గర అక్కడ ఫలానా వాడు తాగుతున్నాడు, ఈ గోన్ చెక్ ఇట్ అండ్ బుక్ హిమ్ అంటే దట్ కెన్ బి డన్. ఇప్పుడు మీరు మన దగ్గర విజిబుల్ పోలీసింగ్ కంటే అంటేనే భయపడతారు. మీకు ఇటలీలో చూస్తే రోడ్డు పైన ఏ పోలీసు వాడు ఉండడండి, మీరు పొరపాటు అంట కదలం కానీ ఇక్కడ నుంచి అక్కడ తప్పని నిలబెట్టేసి బస్ యోగాన్ 10 కిలోమీటర్స్ హై స్పీడ్ చిన్న దండం పెట్టి ఒక చిన్న ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాం, ఆల్కహాల్ ప్రివెన్షన్ గురించి కాదు. డెఫినెట్లీ ఆల్కహాల్ కన్సంప్షన్ క్యాన్ లీడ్ టు మిస్ డిమీనర్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్, బట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్కహాల్ ఓకే డెవిల్ లాగా, అది కాదు కదా. ఆల్కహాల్ గురించి కాదు, బట్ దట్ ఈస్ ది మోటివ్. అంటే విచక్షణ కోల్పోవడానికి మనిషిలో కారణాలు ఏమిటంటే ఏదర్ హీ షుడ్ బి ఎ లూనటిక్ ఆర్ ఏ నార్కోటిక్ ఆర్ ఏ ఆల్కహాలిక్, ఈ మూడున్నా ఉండాలి. మానసికమైన రోగి అయినా ఉండాలి, ఆల్కహాలిజం అయినా ఉండాలి, లేదా నార్కోటిక్. నేను తెలుసుకునేది బట్ నాకు తెలియకుండా నేను కూడా మీరా గారు చెప్పింది కరెక్ట్ అని నేను కూడా వేకి వేసాను. ఎందుకంటే మొన్న ఒక్కరోజు ముందు వరంగల్లో జరిగింది, మానసన అమ్మాయిని సారీ పేరు చెప్పకూడదు అన్నారు, అమ్మాయి రేప్ చేసి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, ఆమె బాయ్ ఫ్రెండ్ చంపేశారు. ఆయన తాగలేదు. ఒకటి అది మానసిక రోగం ఉండొచ్చు, వై కాంట్ టు టేక్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు మామూలు మనిషి అండి, ఇప్పుడు నేనే మాట్లా, నేను సంస్కారవంతుడినై మామూలు మనిషిని అయితే ఆమెను చెల్లెల్లాగా చూస్తాను, నేను పిచ్చోడిని అయితే ఓహో ఈ అమ్మాయిని అనుభవించాలని చూస్తాను. మైండ్ అది ఎట్లా ఆగాలి, ఎందుకు ఆగేది ఎట్లా అని ఆగేది ఎట్లా అంటే సంస్కారంతో. మేక్ ఇట్ అవేర్నెస్ వేర్ యు ఆర్ ఫెయిల్డ్. కాదండి కత్తుంది, సరే నేను పొడవడానికి వస్తున్నా, నువ్వు తప్పించుకోవడం అన్నా చేయాలి, నా చేతిలో కత్తి లేకుండా చేయాలి ఆఫెన్స్. ఒకటేమిటంటే నేనేమంటానంటే స్త్రీలలో అవగాహన కల్పించండి, ఇమీడియట్ గా హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. అది కాదు, సెల్ఫ్ డిఫెన్స్ మానేయండి, సెల్ఫ్ డిఫెన్స్ కరాటేలు బిరాటేలు ఏం వద్దు. యూజ్ స్మార్ట్ ఫోన్, మన ఫోన్ లాక్కుంటే ఏం చేస్తారు సార్? అంతకు ముందే చేయండి సార్, అర్ధ గంట టైం ఉంది, గంట టైం ఉంది. అక్కడ ఉన్నావు పోయినావు, నువ్వు పోగానే టెలిఫోన్ లాగేసుకుంటారా? లేదు కదా, పాయింట్ మర్చిపోతున్నా మీరు. ఒక్క నిమిషం అండి రెడ్డప్ప గారు, అక్కడ ఏం చేశారంటే కాదండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల అమ్మాయి నోరు తెరిచి మద్యం పోసేస్తారు, ఇమీడియట్ గా పోసేస్తారు అమ్మాయికి. పెనుగులాడే అది ఆల్కహాల్ పోసేస్తారండి లోపల, మొత్తం పోసేస్తారు అమ్మాయి. ఒక్క సెకండ్ లోపల అమ్మాయి నోరు తెరిచే లోపల ముక్కు నోరు మూసేసారు వాళ్ళు. ఒకటి శారద గారు, సరే మనము కేవలం ఈ ఇష్యూ దగ్గరనే ఆగుతున్నాం, అఫ్కోర్స్ ఇది జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ జనరల్ గా చూసినట్టయితే కేవలం ఇది ఒకటే కాదు, ఆ జరగడానికంటే ముందు రోజు ఒకటి జరిగింది, సేమ్ డే అది నైట్ జరిగింది, అది కూడా ఒక ముందు జరిగింది వరంగల్లో. ఆమె బాయ్ ఫ్రెండే చేశాడు, ఎవరు కాదు, తీసుకుపోయాడు రేపు చేసి చంపేశాడు. అంతకుముందు ఇట్లాంటి చూస్తే 9 నెలల పాపను చేసిన సందర్భాలు చూసిన చదువు, ఇవి ఎందుకు ఆగట్లేదు? ఆగాలంటే ఏం భయం పెట్టాలి, ఏం ఎట్లా ఎస్కేప్ కావాలి? ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక మహిళ లాయర్గా మీరేమంటారు దీని నుంచి ఎట్లా బయటపడదు? అంటే ఇప్పుడు మనకేంటంటే మన ఇంట్లో ఒక బాబు పాప ఉన్నారు, ఉన్నప్పుడు మనం ఒక మదర్గా కానీ లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్గా కానీ మనం ఏం చెప్తామంటే ఇద్దరికి సమానంగా చెప్పాలి.
ఇలా ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలరా, చెల్లెలకి ఎంత ప్రాబ్లం అవుతుందని బాబుకి చెప్పాలి, అన్నకి ఎంత ప్రాబ్లం అవుతుందో చెల్లికి చెప్పాలి, ఈక్వల్గా చెప్పాలి, ఇద్దరు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరికి జాగ్రత్తలు సరిగ్గా చెప్పాలి, నువ్వు 6 గంటలకు రా, నువ్వు 6 గంటలకు రా అని ఇద్దరికి చెప్పాలి. రెండోది చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు చూసినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు. ఇప్పుడు పిల్లలు ఎట్లుందంటే చాలామంది తల్లిదండ్రుల పెంపకం అంటే ఎంతవరకు చూస్తారు, బయటకు వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంటల్ చేంజెస్, వాళ్ళ ఫ్రెండ్షిప్, పీర్ గ్రూప్స్ ఇవన్నీ కూడా సర్టన్ ఏజ్ తర్వాత మన దగ్గర ఉండరు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మేడం నాతో అన్నారనమాట, లేదండి అసలు మా బాబు నీకేం తెలుసు మమ్మీ అని అన్నాడట. ఆమె నాతో బాధపడుతుంది అసలు, అంటే వాడు నాకేం తెలుసు అంటున్నాడు, నేను కొన్ని వందల మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నాను, నేను ఎన్నో కేసులు సెట్ చేస్తున్నాడు, వీడు వచ్చి నీకేం తెలుసు అంటే ఏం చదువుతున్నాడు అని అడిగాను. 6th క్లాస్ అంట వాడు. అంటే పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, మా టీచర్కి బాగా తెలుసు, నా ఫ్రెండ్కు బాగా తెలుసు, నాతో ఉండే వాళ్ళకు బాగా తెలుసు, నీకు తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఉంటుంది, దాని ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది, స్లాంగ్ వేరేగా ఉంటుంది, తల్లి కరెక్షన్ గా ఏదైనా చేయబోయినా కూడా ఇది ఇలా కాదు నాన్న అంటే నీకు తెలియదు, మా టీచర్ ఇలాగే పలకమన్నది, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అంటే ఈ రోజు మనం ఏ విధంగా దీన్ని చేయాలి అంటే మా థాట్ ప్రాసెస్ లోపల రోజు రోజుకి చేంజ్ వస్తుంది, పిల్లల లోపల చేంజెస్ వస్తున్నాయి, రెండు సమాజంలో చేంజెస్ వస్తున్నాయి. రెండోది ఇక్కడ ఏంటంటే మనం పోలీసింగ్లో కావచ్చు లేదా మనకున్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్లు తీసుకున్నా కూడా, ఐ విట్నెసెస్లు తీసుకున్నా, వాళ్ళు చెప్పేటువంటి అన్ని తీసుకున్నా కూడా కూలంకషంగా మనం ఒకవేళ సమీకృతం చేసి వీటన్నిటి మీద సంఘటనల పరంగా మనం ఏదన్నా ఆలోచించినప్పుడు మాత్రం ఒక కేసుకి ఇంకొక కేసుకి తేడా లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇక్కడ చూస్తేనేమో ఇల్లిటరేట్స్ ఇలా చేస్తారు, ఇంకొకటి ఇందాక మీరు ఒక సంఘటన చెప్పారు వరంగల్లో ఇలా జరిగింది బాయ్ ఫ్రెండ్ ఇలా ఇలా అని, అంటే ఇంకొకటి ఏమవుతుందంటే ప్రతి కేసులో కూడా నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు, వాళ్ళలాగా కాదు వీడు, నా ఫ్రెండ్ చాలా మంచోడు, నాకు తెలిసిన నా ఫ్రెండ్ బా, అంటే ఫెయిత్ అనేది ఎవరికి వాళ్ళు పెంచుకుంటున్నారు, ఎవరు తల్లిదండ్రులను కూడా నమ్మట్లేదు. ఇంకోటి వాట్సాప్లు తర్వాత ఇవి అన్నీ కూడా వచ్చేసిన తర్వాత ఈ చాటింగ్ వద్దమ్మా ఇది వద్దు, ఒక చదువు అయిపోయిన తర్వాత నువ్వేమన్నా చేసుకో నీకు ఇష్టం మీద ఉంటే చెప్పు చెప్పు అని అంటే చెప్పే పరిస్థితి లేదు. అన్నం తినాలంటే వాడికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఇస్తేనే వాడు తింటున్నాడు, ఏమంటారు అదే జరుగుతుంది ఇప్పుడు మొత్తం అలవాటు చేస్తున్నారు. అలాగా ఒక ఫోన్ ఇచ్చేస్తే అమ్మయ్యా ఒక 2 అవర్స్ చూసుకోవచ్చు, నేనే పని చేసుకోవచ్చు, ఆ ఫోన్ అక్కడ పాడేస్తే మీ పూర్తి అన్ని ఖండించకండి. రెడ్డి గారు చెప్పింది చేస్తారు, ఇంట్లో ఉన్న తల్లి ఏం చేస్తారు, ఫోన్ చేసుకోవడానికి అడ్డం పడతాడు. లేదండి ఎక్కడికి స్నానం చేయాలంటే అడ్డం పడతాడు, మ్యారేజెస్ కి నేను వెళ్ళి ఒక ఫంక్షన్ 2-3 ఫంక్షన్లకు ఫోన్ ఇచ్చి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. We are definitely making them to addict. వాళ్ళ పీడిఎఫ్లు అవన్నీ కూడా స్కూళ్ళలో మీకు తెలుసో తెలియదు టీచర్స్ చెప్తున్నారు ఫోన్ ఇవ్వండి మేము పీడిఎఫ్ లు అవి ఇవి ప్రాజెక్ట్ వర్క్లు అన్ని వాట్సాప్ లో పంపిస్తున్నాము స్కూల్లో గ్రూప్ చేస్తామని చెప్తున్నారు అండి. ఆ గ్రూప్ చెప్తున్నారు వాళ్ళు, వీళ్ళేం చెప్తున్నారు గ్రూప్ ఉంది మాకు అంటున్నారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ దట్ ఈస్ కరెక్ట్. మీ స్నేహితులు ఎవరో చెప్పండి నువ్వు ఎవడో చెప్తానంటారు. డెఫినెట్లీ పియర్ గ్రూప్ వాళ్ళకి తల్లిదండ్రుల కంటే టీచర్ల కంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక దగ్గర ఒక అబ్బాయి ఫాదర్ నా దగ్గరికి తీసుకొస్తే ఈజ్ అ నార్కోటిక్, ఎందుకండి దీనికి దిస్ ఈజ్ డివియేటింగ్ ది సబ్జెక్ట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అనుకున్నా, ఆయన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఈజ్ ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ బాయ్, నువ్వు ఎందుకురా అడిక్ట్ అయినావని వాళ్ళ నాయన అడిగితే నేను చెప్పను అన్నాడు. సరే చిన్నగా నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే మాట్లాడితే నెమ్మదిగా చెప్తే ఏంటో అంటే అంకుల్ ఈ వాడు ఫలానా పేరు చెప్పకూడదు అనుకున్నా వాడు షాట్లు కొడితే 6-6 పోతున్నాయి అన్నయ్య ఏంటంట ఒక వారం అడుక్కుంటే 2,000 రూపాయలు తీసుకురాని చెప్తాను రహస్యం అన్నాడు, దేవరహస్యం చెప్తాను అన్నాడు. వాడు డబ్బు తీసుకెళ్తే హుక్కా సెంటర్లో పోయి గాంజాయి తాగిపించాడు. ఇది తాగిపోతే ఇట్ విల్ యాక్ట్ ఫర్ 6-8 అవర్స్ యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పవర్. సో That's how he was addicted. Okay, so, నలుగురు ఫ్రెండ్స్ మంచి వాళ్ళై చదువుకుంటూ ఉంటే ఐదో వాడు చెడ్డవాళ్ళైనా చదువుకుంటాడు, నలుగురు మందు కొట్టేవాళ్ళు అంటే హే ఎదవా తాగు అంటాడు. సో పియర్ గ్రూప్లో డెఫినెట్గా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్
డెఫినెట్ గా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి అప్పటిది ఇప్పుడు ఇంతెందుకండి, ఈ నలుగురిలో ఏ విధమైన కనీసం ఒక్కడైనా మంచోడు మనం చేసేది చెడ్డ పని అంటే చంపేస్తారు చట్టం మనం ఉరిదీస్తుందని ఒక్క మాట ఎవరైనా. ఇప్పుడు ఇప్పుడు అంతే మీరు ఎక్కడ తీసుకుపోయారు, మీరు లైన్లకు వచ్చారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, పట్టుకుంటారు, లోపలేస్తారు, తంతారు, అది లేదండి. అది ఎందుకు లేదు అని అడగండి. ఇప్పుడు ఇలా జరిగింది, తీసుకెళ్లారు 14 రోజులు అన్నారు. అది ఆ 14 రోజుల తర్వాత ఏం చేస్తారో తెలియదు, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, బెయిల్ కూడా రావచ్చు, ఎన్ని నెలలు అవుతుందో సంవత్సరాలు అవుతుందో తెలియదు. అలాంటప్పుడు ఎట్లా మీరు క్రైమ్ రేట్ తగ్గుతుందని మీరు అనుకుంటున్నారు లేదా మేము అనుకుంటున్నాము? డెఫినెట్ గా మేమేమి అన్ని మిరకల్స్ జరుగుతాయని మేము అనుకోవడం లేదండి. అందుకనే మాట్లాడేది ఫాస్ట్ ట్రాక్ రావాలి, ఇమీడియట్ యాక్షన్స్ ఉండాలి, ఇమీడియట్ పనిష్మెంట్స్ ఉండాలి అనేది మేము అడుగుతున్నాం, ప్రజలను అడుగుతున్నాం మేము. కాబట్టి మీరు కోర్టుకి వెళ్తాము, కోర్టు తీసుకెళ్తామంటే ఏ రోజు ఇంకో 10 ఏళ్ళు అయ్యింది అనుకోండి, ఏంటి అలాగా ఒక నిండు ప్రాణాలని ఇలా తీసేసి కోర్టులో వీళ్ళని కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి ఇంటికి పంపించి వాళ్ళు ఏమో జల్సాగా తిరుగుతూ ఆ తల్లిదండ్రులు ఆ చెల్లి వాళ్ళందరూ అలా గోల పెడుతూ ఆ ఇంటిని పాది బాధపడుతూ మాలాంటి వాళ్ళందరం బాధపడుతూ మేము ఈ రోజు అండి మీడియాలో కూర్చున్నాం. ఇంటికి వెళ్తే ఆవిడ చెప్పారు టీవీ ముందు కూర్చొని ఏడవని మనుషులు లేరు. అది మీరు మీకు టీవీలో చూపించడానికి అన్నిళ్లలో మేము కెమెరాలు పెట్టుకుని మేము ఛానల్కి లైవ్ ఇవ్వలేము. ఎంతమంది ఘోషిస్తున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, కాబట్టి మారుతారా చేస్తారా? పదన్నాను ఇంకో 20 అన్నారు కానీ అన్ని 1000 మంది ఎట్లా వచ్చినారు అక్కడ, ఏం లేదు. ఎస్హెచ్ఓ ఆఫీసర్ చెప్పాడండి 1 మంత్ లోపల ఉరిదీసేటంగా మేము మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసాము, మీరందరూ సహకరించండి అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. అది ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా 1 మంత్ లోపల జరుగుతుంది. ఉరి శిక్ష కూడా ఖాయమండి, అది మాత్రం జరుగుతుంది. కాకపోతే మనం ఏంటంటే నిర్భయ నిర్భయ కేసులో ఉన్న వాళ్ళకి ఉరి శిక్ష ఇప్పటిదాకా వీళ్ళని ఎన్ని రోజులు కూర్చోబెడతారు? ఒక్కసారి నెటిజన్స్ చూస్తే నెటిజన్స్ చూడడానికి అందరు కూడా ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఒకతను రాశాడు, మన తెలంగాణ వచ్చిన తర్వాత 6 సంవత్సరాల నుంచి పోలీస్ ఉద్యోగాలు భారీగా భర్తీ చేసినారు కానీ నేరాలు ఎందుకు కట్టడి కావట్లేదు అని పేరు రాయలు వాట్సాప్లో పంపించాడు. మిగతా వాళ్ళందరూ ఇంకా వేరే వాళ్ళందరూ రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయండి, ప్రజల ముందు ఎన్కౌంటర్ చేయండి, ఇది నా ఒపీనియన్. ఇంకా రకరకాల ఇంకొకతను ఒక క్యాబ్ ఫోటో ఇస్తూ పెట్టాడు వాళ్ళని ఎట్లా చంపాలని చెప్పి. సో అది ముందు ఫైనల్గా మిహిర మీరు చెప్పండి, ఎప్పుడు నువ్వు సేఫ్గా ఫీల్ అవుతావు, ఎప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద తిరగడానికి సేఫ్గా ఫీల్ అవుతుంది, ఏం కావాలి? ఈక్వాలిటీ అన్న నా ఒక వర్డ్ వస్తుంది నా మైండ్లో. నేను ఇంటి బయట వెళ్ళినప్పుడు కార్లో ఉన్నా ఎక్కడైనా ఉన్నా ఏం చేస్తున్నా నాకు ఎక్స్ట్రా టెన్షన్ వద్దు, అడగట్లేదు. నేను ఏం చేసినా అడగట్లేదు. అది నేను జస్ట్ ఇఫ్ ఐఎమ్ జస్ట్ యాక్సెప్టెడ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అలాంగ్ విత్ ఎవ్రీబడి ఎల్స్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ అని వదిలేస్తే నన్ను నాకు అప్పుడు ఫీల్ సేఫ్ ఫీల్ అవుతాను. మీరు చెప్పండి, ఫ్యామిలీ ఏం చెప్తారు, అమ్మాయిలకి ఏం చెప్తారు, సమాజానికి ఏం చెప్తారు? ఒక లాయర్గా కూడా ఒకటేనండి, పేరెంట్స్కి మాత్రము మీ బాబుని పాపని సమానంగా పెంచండి, సమానంగా వాళ్ళకి ఏ బుద్ధులు అయితే చెప్తారో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదొకటి చెప్పండి. అలాగే ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఎదుర్కొన్నప్పుడు లేదా జరిగిన తర్వాత అయినా కూడా మనకు ఇలాంటిది ఇంకొకరికి జరగకూడదని ఒక ఆలోచన ఉండాలి, లేదా జరిగిన తర్వాత ఇలాంటి డిస్కషన్లో ఉన్నప్పుడు ఎందుకు జరిగింది అనేది ఒక అనాలిసిస్ చేస్తాం. కాబట్టి ఆ అవుట్పుట్ అనేది మీ ఇంట్లో వాళ్ళతో కూడా మొహమాటం లేకుండా ఈ ఇండియన్ సిస్టంలో పంచుకోవట్లేదు. పంచుకోండి, పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు భయం అనేది పోయి నెక్స్ట్ పిల్లలన్నా కూడా మీకు వచ్చి మమ్మీ ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, అన్నయ్య ఇలా చేస్తున్నాడు, మా ఫ్రెండ్కి ఇలా చేస్తున్నాడు, నాకు ఇలా జరిగింది, మా స్కూల్లో ఇలా జరిగింది, ఏం చెయ్యాలి అని చెప్పేసి మీ పిల్లలే మిమ్మల్ని వచ్చి అడిగే పరిస్థితి. ఆ ఫ్రెండ్లీనెస్ అనేది పెంచుకోండి అనేది చాలా ముఖ్యము. అలాగే మీరెప్పుడు కూడా మీ పిల్లలు కాలేజ్లో కానీ ఎక్కడైనా చదువుతుంటే మాత్రము ఆ టీచర్స్తో వెళ్ళి మాట్లాడండి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడండి. వెహికల్స్తో కానీ ఒకవేళ వెళ్తుంటే పికప్ చేసుకోవడానికి అట్లాగా ఆ వెహికల్ డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ ఏదన్నా ఉన్నా కూడా మాట్లాడండి. అలాగే జియో ట్యాగ్ వేయడం కానీ దానికి సంబంధించిన వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీ ఫోన్కి మీ పిల్లలు 24 గంటలు ఒకటి చెకింగ్ చేసుకునే విధంగా కూడా ఉండే విధంగా అప్రమత్తంగా ఉండాలండి.
విజిలెంట్ సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ మనం మర్చిపోతే మాత్రం ఈ క్రూర మృగాలు మనం ఎంత మాట్లాడి ఎంత చేసినా కూడా ఈ క్షణం ఆ క్షణం ఏమవుతుంది అనేది మాత్రము ఒక తల్లిగా మాత్రం ప్రతి సెకండ్ భయపడాల్సిందే. ఎంత చదువుకున్న నేను లాయర్ అయినా డాక్టర్ అయినా కలెక్టర్ అయినా కూడా బిడ్డ బిడ్డనే కదండి, అది ఇంపార్టెంట్. కవిత గారు, మీరు సినీ ఇండస్ట్రీ చూశారు, పాలిటిక్స్ చూశారు, సమాజాన్ని చూస్తున్నారు, ఈ ప్రమాదాలు అన్ని చోట్ల ఉన్నాయి, ఇట్లాంటి డేంజర్స్ అన్ని చోట్ల ఉన్నాయి, బయటపడేందుకు మీరేం చెప్తారు, అమ్మాయిలకి ఏం చెప్తారు, తల్లిదండ్రులకి ఏం చెప్తారు? అమ్మాయిలకి తల్లిదండ్రులకు కాదండి, మగవాళ్ళు ఆడపిల్లల్ని చూసే విధానం మార్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఓకే, ఒక అబ్బాయి అందరినీ చెల్లెలు అనుకోవాలి లేదా అక్క అనుకోవాలి అలా చెప్పడం లేదు. ఇఫ్ నిజంగా వాళ్ళిద్దరికి ఇష్టపడితే ప్రేమించడం అనేది వేరు, కానీ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళ ఏ వయసుకు సంబంధం లేకుండా మూడు పసికందు కడుపులోంచి బయటకు వచ్చిన బిడ్డ దగ్గర నుంచి కాటికి వెళ్ళే 70 ఏళ్ళ ముసలి ఆడవాళ్ళ వరకు చూసే విధానం లేదా పరాచికం తర్వాత పైచాచికం అలాగ వాళ్ళని ఒక వాడుకునే వస్తువులాగా మగవాళ్ళు చూడకూడదు అని అనుకుంటున్నాను. అది కరెక్ట్ కానే కాదు, అది అందులో ఫస్ట్ మెయిన్గా మార్పు రావాలి. అమ్మాయి పాప చెప్పింది ఎక్కడంటే, నేను పనికి వెళ్ళినప్పుడు అదే అంటున్నాను, ట్రైన్లో మీరు ఇద్దరు ప్రయాణం చేస్తే యూ షుడ్ ఫీల్ యూనో యూ షుడ్ బి ప్రొటెక్టివ్ టు హర్, యూ షుడ్ ప్రొటెక్ట్ హర్. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే రే ఏంట్రా అని మీరు అడిగేటట్టుగా ఉండాలి, అంతే తప్ప ఓ ఒంటరిగా ఉందని మీరు భుజం మీద చేసి మాట్లాడితే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, చట్టాల్లో మార్పు రావాలి, చట్టాల్లో డెఫినెట్గా మార్పు రావాలి. ఈ సంవత్సరాలు నెలలు లేదండి, నెలలు అనేది అసలు అసంభవం. అది ఒక్కసారి వీళ్ళని తీసుకెళ్లారు, వీళ్ళు కన్ఫామ్ అనే కదా, వాళ్ళ నలుగురిని తీసుకెళ్లారు, వాళ్ళు కన్ఫామ్ కాకపోతే నన్ను ఈయన్ని మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు కదా. వాళ్ళు కన్ఫామ్ అని తీసుకొని వెళ్ళి మళ్ళీ 14 రోజులు, మళ్ళీ 45 రోజులు, మళ్ళీ 3 నెలలు, మళ్ళీ 6 నెలలు, ఎందుకని కన్ఫామ్ అయిన తర్వాత అది మీరు చేసినా అదే చేస్తారు, ఇప్పుడు చేసినా అదే చేస్తారు. వై ఆర్ యూ డ్రాగింగ్? అసలు అవసరం ఏంటి? డెఫినెట్గా ఇవి చాలా త్వరగా డిసిషన్స్ తీసుకోవాలి, చాలా ఫాస్ట్గా తీసుకోవాలి. డెఫినెట్గా వరంగల్లో యాసిడ్ దాడి జరిగినప్పుడు ఎలా ఈ మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయింది ఆ టైంలో మీ అందరికీ తెలుసు. అప్పుడు అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేశారు, ఎందుకు చేయకూడదండి? ఎన్కౌంటర్ చేయాలి, నాకు వస్తున్న వాట్సాప్ లో ఒక మనిషి అలా బలైపోయిన తర్వాత ఇంతమంది బాధపడుతున్నాము, ఒక మనిషిని చంపిన వాళ్ళని చంపడానికి మనం ఇంత ఆలోచిస్తున్నాము అని అంటే, ఒక కిరాతకంగా అమ్మాయిని చంపారు సో అప్పుడు మనం బాధపడి వాళ్ళని చంపాలి అని అంటే అట్లాంటి చట్టాలని మనం ఆటవిక్క కానే కాదండి, అలా అది కరెక్ట్ కానీ తీసుకురావాలి. వేల మంది నినాదం ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్ ముందు వేలాది మంది నినాదం ఒకటే, ఎన్కౌంటర్ చేయండి, చంపండి చంపండి చంపండి. ఒకటి అసాధ్యం కాదు, వ్యూవర్స్ కానీ ఇక్కడ ఉన్న వక్తలు కానీ నేను ఒకటే కోరుకుంటా, నేను ఇప్పుడు మాట్లాడేది ఈ సంఘటన గురించి కాదు, ఒకటి గమనించాలి, అది గమనించాలి. ఒకటి ఇప్పుడు ఆడపిల్లలకి క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి నేర్పించండి, దట్ ఈస్ ప్రైమ్. అయితే ఇది ఎక్కడి నుంచి అంటే ఇంట్లో నుంచి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, మీరు పనిచేసే ఇన్స్టిట్యూషన్, ఈ మూడు. ఆ రెండోది ముఖ్యమైనది కూడా, ఈ అంటే ముద్దాయిలు దొంగలు ఎవరైతే ఏదైనా పనిచేయని వాళ్ళకి ఒక అవగాహన ఉండేటట్టు ప్రజల్లో నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వెళ్ళాలి. ఏమని, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ క్రైమ్ యు ఆర్ కాట్ అనే సిగ్నల్. ఓకే, దొరుకుతామనే కదా, దొరకమనే కదా, ఎక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు. ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా ఈ అవగాహనని ప్రజలు, ఇంకొకటి సెన్సిటైజ్ చేయండి ప్రతి ఒక్క, నా పక్క నోటికి జరుగుతూ ఉంటే నేను పక్కన కళ్ళు మూసుకొని పోతానని చెప్ ఆయన ఎవరు బంక్ అయినా నాకు అమ్మాయి ఆక్రందన వినిపించింది అన్నాడు, వై కాంట్ హీ లుక్ ఇట్ ఇన్ టు ఇట్.
ఆ సెన్సిటైజ్ చేయండి, పక్కనోడు ఏమన్నా జరిగితే ఇమీడియట్ గా హెల్ప్ కు పోవాలనేది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే ప్రభుత్వాలు ఏమేమో చేస్తున్నారు, ఒక మంచి యాప్ సెన్సిటైజ్ చేసే యాప్ ని ఖర్చు పెట్టి చేయించండి, అది అందరిలో అది వాడేటట్టు అందరిని చేయండి. థ్యాంక్ యూ మిహిర, థ్యాంక్ యూ శారద గౌడ్ గారు, తర్వాత కవిత గారు, రెడ్డన్న గారు, డాక్టర్ జయ గీతారెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, అందరికీ ధన్యవాదాలు. ఇది ఎల్టీ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్.